యేసుకు సిలువ వేయబడిన కొంతకాలానికే సౌలనే పేరు గల వ్యక్తి ఆయనకి ప్రధాన శత్రువుగా మారి అతని గురించి తెలుసుకుంది. నిన్నెవరు గ్రుడ్డివాడిగా చేశారు? యేసుయే నన్ను గుడ్డివాడిని చేశాడు. యేసు నన్ను గుడ్డివాడిని చేశాడు. వాటిని ఒప్పుకో రూబెన్. ఎందుకు? దేవుడు నా వైపు ఉన్నాడు, అది తెలుసుకో. పారసీకుడా, గెలుపు నాదే. అనవసరంగా అప్రతిష్ట పాలు కాదు. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నువ్వు నాలాంటి బలశాలి. వయసు పెద్ద ఇబ్బంది కాదు. నీవు నాతో మొట్టమొదటిసారిగా ఎప్పుడు యుద్ధం చేశావు? నేను టార్సస్ నుండి మొదటిసారి జెరూసలేముకు వచ్చినప్పుడు. మరి నీ నన్ను ఎన్నిసార్లు జయించావు? ఎన్నోసార్లు. అవదని చెప్పకు. నా శక్తి నా పట్టుదలకు కారణం. ఒకసారి ముందడుగు వేస్తే వెనక్కి తగ్గేది లేదు. వెర్రివాడ, నీలో మెచ్చుకోదగిన కొన్ని గుణాలున్నాయి. నీవెందుక రోమన్ల ఖడ్గాన్ని ధరించావు? నేను ఈ ఆలయ పవిత్రతను కాపాడే రక్షకుణ్ణి. నువ్వొక వ్యాపారివి, నువ్వెందుకు యుద్ధవీరునిలా నటిస్తున్నావు? నన్ను ఒంటరిగా వదిలే. చిన్నపిల్లవాడు యుద్ధం చేసినట్టుగా
నీవు నా ప్రవక్తవి కాదు రూబెన్. పారసీకుడు, ప్రవక్త విజయాన్ని సాధించాడు కానీ గుడారం వేసేవాడు ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నాడు. దీనా, ఇంటికెళ్లి రాత్రి భోజనం ఏర్పాటు. గుడారం వేసే వ్యక్తి ప్రవక్త మొహం మీద మురికిని తుడిచాడు, అది ప్రేక్షకులకి ఆనందకరమైంది. నేను గెలిచానని నీకెలా తెలుసు? నేను అతని మొహం మీద మురికిని తుడిచానని నీకెలా తెలుసు? నేనంతా చూశాను. చూస్తున్నావా? కాపాడు సార్, కాపాడు. నిజంగా అంతా చూసావా? అతన్ని మొహాన్ని నేల మీద పెట్టి రాస్తున్నప్పుడు నీ బట్టలు మొత్తం తలకిపోయాయి. ఈ పాపానికి నీకు దేవుడు సరైన శిక్ష రాస్తాడు. నీవెప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? లేదు, నేను తన్ని ప్రేమించడం లేదు. నువ్వు ప్రేమిస్తున్నావు? ఆమె తండ్రి మరణించడం వల్ల తన సంరక్షణలో ఉంటుంది, అంత మాత్రమే వివాహం చేసుకోవడం లేదే. అవుననుకో, ఎవరైనా ఎందుకని అలాంటి ఒక అందమైన నాజూకైన తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉంటారు? తెలివైందా? అవును, ఆమె నా తోరా విజ్ఞానాన్ని గురించి అడుగుతోంది. నేను ఒక సాడ్యూసి ప్రవక్తని, నేను ప్రతిరోజు తోరా చదువుతూనే ఉంటాను. అలా నిన్ను ప్రశ్నించదు, దానికెందుకు బానిస అయ్యావని ప్రశ్నిస్తుంది. నీకిదేమీ అర్థం కాదులే. నీవా ఆలయానికి ప్రధాన యాజకుడివి కావాలనుకుంటున్నావు, అందువల్ల దీనాన్ని పెళ్లి చేసుకుంటే నీ కోరిక అడ్డు తగులుతుందని భావిస్తున్నావు. నాతో ఇలా మాట్లాడడానికి నేను ఎక్కువ మందికి అనుమతి ఇవ్వను. నీ గురించి నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదులే. అంటే రావి చేపన్నారా? ఆగు, అగర్ పారిపో, 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 చంపే, చంపే అతన్ని. పారిపో. సౌల్, నువ్వు చాలా గొప్పవాడివి. నేను చేసిన తప్పులన్నిటికీ నువ్వు నన్ను క్షమించు. నీవు నీ ప్రజలందరికీ గొప్ప నాయకుడివి. శాంతించు రూబెన్. బర్నబాస్, నన్ను క్షమించు. ఆగు, నీవు మనిషిని చంపుతావు అనుకున్నా. అతన్ని నిన్ను చంపాలనుకున్నాడు. యేసు మనకి మన శత్రువుల్ని ప్రేమించమని బోధించాడు. యేసుక్రీస్త. సౌల్, నువ్వు యేసు నమ్మిన ఒక పిచ్చివాడిని కాపాడావు. యేసే ఇప్పటి మెస్సయ్య. యేసు చనిపోయాడు. చనిపోయాడా? ఇప్పటికి నెల రోజులు పైనే అయింది. పైకిలే. లేదు లేదు, ఇది నిజం కాదు. ఇది నిజం, అమాయక భక్తుడా. నేను కాబట్టి నువ్వు చెప్పిన దాన్ని విని మౌనంగా ఉండిపోయాను. రండి వెళ్దాం. ఇది నిజం కాదు, యేసుక్రీస్తు చనిపోలేదు. సిలువ వేయబడ్డాడు. నా పేరు బర్నబాస్, ఈమె నా భార్య హాగర్. మేము ఆయన సేవించాలని వచ్చాం. నేను సౌల్ని, నువ్వు ఇంకో భగవంతుణ్ణి వెతుక్కో. ఆగండి, ఇవి ఇవి తీసుకోండి. నేను పళ్ళు కూరగాయలు పండిస్తాను, దయచేసి వీటిని సంతలో అమ్మండి. మాకు మీరు మేలు చేసిన వారు అవుతారు. యాత్రికుడా, భయపడకు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఈరోజు సూర్యాస్తమైన తర్వాత నేను నీ దగ్గరకు వస్తాను. మీరంతా జెరూసలేంలో నాకు సాక్షులని ఆయన చెప్పారు. మేమెలా ఆయన సాక్షులు అవుతాం? ఆయన పేరు తెలిస్తేనే మాకు మరణశిక్ష పడుతుంది. అది మాకు తెలియదు పీటర్. వాళ్ళు ఆయన సిలువ వేశారు 40 రోజుల క్రిందట. ఇప్పటికి 40 రోజులైంది. వాళ్ళ బారి నుంచి మా ప్రాణాలు కాపాడుకోవాలి. మనల్ని బాధించాల్సిన అవసరం వాళ్ళకి లేదు పీటర్. మనల్ని వాళ్ళేం చెయ్యరు. కాదు, మనం ఆయన అన్యులకు ఆయన ఇంకా బ్రతికే ఉన్నారని ప్రకటిస్తున్నాం. సాడ్జీసీలంతా అబద్ధ బోధనలు చేస్తున్నారని చెబుతున్నాం. రోమన్లో ఆయన చంపారని ప్రకటిస్తున్నాం. వాళ్ళు ఆయనే భయపెట్టారు, మనల్ని కాదు. వాళ్ళు ఆయన అంత తెలివిగా చంపగలిగినప్పుడు మనల్ని కూడా సిలువు వేయడం వాళ్ళకి చాలా సులువైన పని. అనియులారా, వాళ్ళకి ఏ పేరు లేదా? ఆయన వాళ్ళకి నయం చేయగలరు. అయితే నువ్వు ప్రయత్నించు, నువ్వు ప్రయత్నించు జాన్. ఒకవేళ విఫలమైతే జెరూసలేం నుంచి వచ్చిన మేమంతా నవ్వులు పాలవుతాం. యేసుక్రీస్తు మనకు నయం చేయగల శక్తి. ఒకవేళ నీవు నయం చేస్తే, నీవు యేసుక్రీస్తు మనకి ఇచ్చిన శక్తులన్నీ ఉపయోగించి వీళ్ళ రోగం నయం చేస్తే ఈ సాడుశీలను బంధిస్తారు, ఇంకా రోమల్ని సిలువు వేస్తారు. అంటే ఆయన బోధనలు వ్యర్థమేనా? అంటే నేను పిరికి పందనుకున్నావా? ఇప్పుడు నేనేం మాట్లాడకూడదనుకుంటున్నావా?
నీ కూడా సిలువ వేయబడాలనుకుంటావా? అదే ఆయన కోరుకునేదా? జెరూసలేములో నాణ్యమైన వెండిని కొనండి, దాన్ని మీకు తక్కువ ధరకే ఇస్తాను. ఇది పెంతుకోస్తుల యాత్రాస్థలం. ఈ రోజు ఇక్కడ విలువైన వస్తువులు కొనడం మంచిది. నా దగ్గర డబ్బు లేదు. నీవు నాకు తెలుసు, నీవు నజారత్ యేసుతో కలిసి ఉండేవాడివి. ఆయన బ్రతికున్నారంటున్నారు. ఒకవేళ ఆయన చేతిగోళ్లు కాలిగోళ్లు ఉంచడానికి కొండను ఉపయోగిస్తారేమో. మేమెలా ఈ ప్రజలకు నమ్మకం కలిగించాలి? ఎలా? మేము అసలేవి చెప్పలేకపోతున్నాం. మేమెలా ఈ విషయాలను నిరూపించగలం? నేను ఒక పిరికివాణ్ణి. నాకు దానం చెయ్యండి. ఎలా? నువ్వు గుడ్డివాడివా? నాకు డబ్బు ఇవ్వు, నేను నడవలేను. నా దగ్గర ఏమీ లేదు. అబద్ధం. ఇలా అబద్ధం చెప్పి నాకు డబ్బు ఇవ్వకుండా తప్పించుకోవాలనుకుంటున్నావా? నీకు నేను యేసు గురించి చెప్తా. యేసుక్రీస్తా? ఆ వెర్రివాడు రోమన్ల చేతిలో సిలువు వేయబడ్డాడు. అతను నాకేమి ఇవ్వగలడు? అతను నాకంటే గతిరేనివాడు. పోవతలకి అతను ఏదో భ్రమలో పడి ఎన్నో కరడుగన్నాడు. అతనే తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. నువ్వు కూడా కావాలంటే అలాగవ్వు. నాకు అలాంటి భ్రమలక్కర్లేదు. నాకు ఆహారం కావాలి. ఇలా చూడు, మనం ప్రభువు లేనిది ఏమీ చేయలేము. ఆయన మనతోనే ఉన్నాడు. ఎక్కడ? నీకు ఆయన కనిపిస్తున్నాడా? ఆయన ఉన్న సూచనలు నీకేమైనా కనిపిస్తున్నాయా? మాటలు. అదే మాకు మిగిలింది. ఆ మాటలు ఇప్పుడు ఉపయోగం లేనివి. రండి బాబు, రండి రండి. ఇక్కడికి రండి, దయచేయండి, రండి, దయచేయండి. శుభాకాంక్షలు సౌల్. శాంతి నీకు తోడుండుగాక సౌల్. శుభాకాంక్షలు సౌల్. నేను దాని గురించి వాదించలేదు. జుడియాకంతటికి గొప్ప నైపుణ్యం గల ఉపాధ్యాయుడివి. సౌల్ నా ఉత్తమ శిష్యుడు. అతను ముఖస్థితి చేయడం బాగా నేర్చుకున్నాడు. ముఖస్థుతి గురించి మీరు నాకు నేర్పినట్టుగా నాకేం గుర్తులేదే గమాలియల్. సోలేమాన్ పొగరగా మాట్లాడతాడు, నువ్వు అతన్ని బాగా అనుసరిస్తున్నావు. నాకు బాగా ఆకలేస్తుంది సౌల్. నువ్వేమీ తినకుండా ఉన్నట్టయితే ఈరోజు తప్పకుండా తింటావు. మోసే సూత్రాల్లో చెప్పబడిన విధంగా నువ్వు బాగా నేర్చుకున్నావు. కానీ బిచ్చగాళ్ళందరికీ నేను ఆహారం ఇచ్చినట్టయితే నా దగ్గర డబ్బు లేకుండా పోతుంది కదా. నువ్వు బిచ్చాడం చేస్తావు. అప్పుడు తొరా సూత్రాలు అనుసరించేవారు నీకు ఆహారం వేస్తారు. యేసు ప్రభు, నువ్వు మాకు ప్రమాణం చేశావు కదా, పవిత్రాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మాకు శక్తులు లభిస్తాయని. అప్పుడు మీరు జెరూసలేములోను జుడియాలోను ఇంకా ఈ ప్రపంచపు అంచుల వరకు నీ కీర్తిని వ్యాపింపచేయడానికి మీరు నా ప్రవృత్తులుగా ఉంటారు అని. ఓ ప్రభువా, మమ్మల్ని అనుగ్రహించు. నీ పవిత్రాత్మను మాకివ్వు, ఎందుకంటే నీవు లేకుండా మేమేమీ చేయలేకున్నాం. నీ పేరుని ప్రపంచపు అంచుల వరకు వ్యాపింపజేసే శక్తిని మాకు ఇవ్వు తండ్రి. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆత్మ ఇక్కడికి వచ్చింది. పవిత్రమైన ఆత్మ మనందరికీ ప్రసాదించబడింది. యేసుక్రీస్తు మనకు దేవుడు ఎప్పుడు నాతో పాటే ఉంటాడు. ఆయన నా కుడిభుజంలా ఉంటాడు. కాబట్టి నన్ను ఇంకెవరు ఏమీ చేయలేరు. పీటర్, జాన్, ఇదే తగిన సమయం. మనకు శక్తులున్నాయో అసలు లేవోననే నేనిప్పుడు తెలుసుకోవాలి. మొత్తం ఇజ్రాయెల్ దేశమంతా తెలుసుకోవాలి ఏ దేవుడు ప్రభువుని
యేసయ్యను రూపొందించాడు. ఆయన పేరే యేసు క్రీస్తు. అతను ఒక దొంగ ప్రవక్త. అవును, అతను ఒక దొంగ ప్రవక్త. అవును, అతను చనిపోయాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, కానీ జీవించే ఉన్నాడు. రోమంలో ఆయనకి సిలువ వేశారు. మీరు అజ్ఞాన వల్ల అలా ప్రవర్తించారని మాకు తెలుసు. మీరే అజ్ఞానులు. కానీ ఇప్పుడు మీరు ఆ ప్రశ్చాత్తాపపడి యేసుని నమ్మినట్టయితే మీరు చేసిన పాపాలన్నీ క్షమింపబడతాయి. మిమ్మల్ని మీరు కాపాడుకుని తిరిగి నజరత్కు వెళ్ళిపోండి. ఆ యేసుక్రీస్తే మెసయ్యగా ఉన్నారు. అయితే ఆయన ఎందుకు చనిపోయాడు? యేసుక్రీస్తు చనిపోలేదు. సిలువకు వెళ్లాడుతున్న ఆయన చూశాను, ఆయన చనిపోయాడు. ఆయన సమాధి నుంచి బయటకు వచ్చారు. ఆయన బ్రతికే ఉన్నారు. మేము ఆయన చూశాం, ఇది నిజం. మీరు తాగిన మైకంలో ఉన్నారు. దేవుడే యేసుక్రీస్తు తిరిగి ప్రాణం పోసి పంపారు. మరణాన్ని ఎవ్వరూ జయించలేరు. దేవుడు ఆత్మను పొందాలంటే ఇప్పుడు మేమేం చేయాలి? మూర్ఖుడు. నేను ఈ విషయం తెలుసుకోవాలి. పశ్చాత్తాపడి బాప్టిస్టులుగా మారితే మీ పాపాలన్నీ క్షమింపబడతాయి. దేవుడు నా కాళ్ళు తీసుకున్నాడు, ఇంకా ఏం కావాలా ఆయనకి? మా వైపు చూడండి, నా దగ్గర వెండి గాని బంగారం గాని లేదు, కానీ నా దగ్గర ఉన్న దాన్ని నేను నీకు ఇస్తాను. అదంతా నజారత్ యేసుక్రీస్తు మహిమ. నీకది కావాలా? లేచి నిలబడు, నడవగలవు. ఇజ్రాయెల్ ప్రజలారా, మీరెందుకు అలా నిశ్చేష్టులై చూస్తున్నారు? మేము సొంత శక్తితో అతన్ని నయం చేశామనుకుంటున్నారా? లేదు, యేసుక్రీస్తు మీ కళ్ళ ముందే అతని కాళ్ళు ప్రసాదించాడు. ఇది పచ్చి అబద్ధం. నజరత్ యేసుక్రీస్తు చనిపోయాడు. అతను ఒక దొంగ ప్రవక్త. ఇదేమీ అద్భుతం కాదు. అతను నడుస్తున్నాడు. ఇన్నేళ్లుగా ఈ వ్యక్తి డబ్బు అడుక్కోవడానికి కుంటివాడిగా నటిస్తూ మనల్ందరినీ మోసగించాడు. రేపు మళ్లీ ఇతడు ఆలయ ద్వారం దగ్గర డబ్బు అడుక్కుంటాడు. ఇందులో ఆశ్చర్యమేమి ఉంది? ఇది భగవంతుని కృప. నీవు కూడా దైవదూషణ చేస్తున్నావా? నీవిప్పుడు ఆలయంలో ఉన్నావు. ఇది దేవుని నివాసం. నీవు ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడు. యేసుక్రీస్తు మీద నమ్మకమే ఈ మనిషిని నడిచేలా చేసి ఈ వ్యక్తిని బంధించండి. నీకు ఈ మనిషి తెలుసు, ఇతనికి నడవగలే శక్తి యేసుక్రీస్తు ప్రసాదించాడు. అతన్ని రక్షించు. నేను ఇప్పుడు నిన్ను కాపాడలేని పరిస్థితిలో ఉన్నాను. మాట్లాడకుండా ఉండండి. నీవు ప్రత్యాత్తాపడి యేసుక్రీస్తును ఆశ్రయిస్తే నీ పాపాలన్నీ క్షమింపబడతాయి. నేనే ఈ ఆలయ ప్రధాన అర్చకుణ్ణి. మీ పేర్లేమిటి? సైమన్. మారు పేరు పీటర్. జాన్. తండ్రి పేరు జెబెడి. ఊరు కపర్నాం. మీరు ఏ శక్తితో లేక ఏ పేరుతో ఈ నేరాన్ని చేశారు? ఈ వ్యక్తి రోగం నయం చేయడానికి కారణం మా ప్రభు యేసుక్రీస్తు. మరణించినా ఆయన తిరిగి బ్రతికి వచ్చారు. ఆయన తిరిగి బ్రతికొచ్చినట్టయితే ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఆయన స్వర్గానికి వెళ్లిపోయారు. స్వర్గానికి వెళ్లిపోయారా? మేము ఆయన్ని చూశాం. మీరు ఎక్కడ చూశారు? స్వర్గలోకంలో మోక్షక్తి లేని వారంటూ ఏ ఒక్కరు కూడా మాకు కనిపించలేదు. ఈ చనిపోయే మానవులందరిలోనూ మేము తప్పకుండా మోక్షం పొందుతాం. మీకు చదవడం వచ్చా? రాయడం వచ్చా? మీరు చేసే వృత్తి ఏమిటి? బెస్తవాళ్ళు. గలీలియా నుంచి వచ్చిన వాళ్ళు. మీకెంత ధైర్యం ఉంటే మా వంటి అర్చకులకే దేవుడు ఉద్దేశం ఏమిటో ఊహించి చెప్పడానికి? ఈ మనిషి నడవగలడా? 2 రోజుల క్రితం నడిచాడా? 2 ఏళ్ల క్రితం? 20 ఏళ్ల క్రితం? మీరు అతన్ని కాపాడగలిగారా? మీరు అతన్ని కాపాడారా? లేదు, యేసే కాపాడాడు. చూడండి, వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళండి.
నిశ్శబ్దం నిశ్శబ్దం నిశ్శబ్దం. వీళ్ళు దేవుని పట్ల అపరాధం చేశారనడానికి ఇక్కడున్న వాళ్ళంతా సాక్షులే. అయితే ఆ సాక్షులే ఒక కుంటివాడు నయం చేయడం చూశారు. అతన్ని మనం ఎన్నో దశాబ్దాలుగా ఆలయం వద్ద చూస్తున్నాం. మీరు ఆ మాటని కాదనగలరా? యేసుక్రీస్తు గురించి మీరు చెప్పే అబద్ధాలు నమ్మడానికి మేము సిద్ధంగా లేము. అతను చనిపోయాడు. కానీ అబద్ధాలు బ్రతికే ఉన్నాయి. అవును, ఈ అబద్ధాలు నిప్పులాంటివి, వాటిని ఆరిపితేనే ఆరిపోతాయి. అవి వ్యాపించాయంటే పెరిగిపోతాయి. వాళ్ళనిటి తీసుకురండి. మీరు నజారత్ యేసు గురించి మాట్లాడకూడదు, అతని తరపున ప్రచారం చేయకూడదు, అతని పేరు చెప్పి ఎవరికి రోగం నయం చేయకూడదు. ఒకవేళ మీరలా బహిరంగంగా ఆ చనిపోయిన మనిషి గురించి మాట్లాడేటట్టుగా మాకు తెలిస్తే మీరు రాజద్రోహం దైవదోషణ నేరాల కింద శిక్షించబడతారు. ఇది ఆలయ ప్రధానార్చకుడుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడి దృష్టిలో ఆయన మాట వినడం కంటే మా మాట వినడమే మంచిదని ఆయన భావిస్తే మీరు మమ్మల్ని శిక్షిస్తారు. అలాగని మేము ఆయన గురించి ప్రచారం చేయడం మాత్రం మానుకోలేము. నయం చేస్తాం, మెసయ్య గురించి ప్రచారం చేసి రోగాలు తప్పకుండా నయం చేస్తాం. అయితే మీరు మీ మిగిలిన జీవితం అంతా చెరసాల్లో గడపాల్సి ఉంటుంది. అంతా ప్రభు దయ. వాళ్ళను బయటికి పంపండి. నేను స్టీఫన్. ఇతని పేరు జాన్. ఇతను యేసుక్రీస్తుకి మంచి స్నేహితు. జాన్, ఈయన బర్నబాసు, ఈమె అతని భార్య హాగర్. వీళ్ళు మనమతస్థులే. చాలా సంతోషం. దయచేయండి. మేరీ, నేను నీకు ఇద్దరు మిత్రుల్ని పరిచయం చేస్తాను. బార్నబాస్, ఆయన భార్య హాగర్. ఈవిడ యేసుక్రీస్తు తల్లి మేరీ. నమస్కారం అమ్మా. యేసయ్య తల్ల. నేను మీలాంటి మామూలు మనిషిని. నాకు నమస్కారం. మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. మనమందరం దేవుని లక్ష్యం కోసం ఎన్నుకోబడిన వాళ్ళం. మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారో అది చేయడమే మన కర్తవ్యం. రండి, భోంచేద్దాం. మేము యేసుక్రీస్తు గురించి మీకు వివరంగా చెప్తాం. యేసుక్రీస్తు చెప్పాడు, రండి తినండి, ఇది నా శరీరం. మీరు నా ఆజ్ఞ ప్రకారం ఈ పని చెయ్యండి. బర్నబాస్, నీకు యేసు ప్రభు మీద నమ్మకం ఉందా? ఆయన మా క్రీస్తు, మా మెసయ్యే, మా రక్షకుడు. నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. నేను నిన్ను ఆ తండ్రి పేరు మీద ఆయన పవిత్రాత్మ సాక్షిగా బాప్టిస్టుగా మారుస్తున్నాను. దేవుడి సాక్షిగా మీరు ఆయన నమ్మాలి. హాగర్, మా ప్రభువు గాను భగవంతుడు గాను మీరు యేసుక్రీస్తుని నమ్ముతున్నారా? అవును, నేను నమ్ముతున్నాను, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను నిన్న తండ్రి పేరు మీద ఆయన పవిత్రాత్మ సాక్షిగా బాప్టిస్టుగా మారుస్తున్నాను. సైమన్, ఆలయ ప్రధాన యాజకుని ఆజ్ఞ ప్రకారం నిన్ను బంధిస్తున్నాను. నిన్నటి రోజు కేవలం కొన్ని గంటల్లో 3,000 మందిని బాప్టిస్టులుగా మార్చాడు. ఇది మా మత ధర్మానికి విరుద్ధమైన పని. విరుద్ధమా? నిజంగా అంటున్నారా? వాళ్ళ నాయకుడు రోమన్ల చేత సిలువ వేయబడ్డాడు కాబట్టి ఇప్పుడు రోమన్లు ఏమి చేయాలనుకుంటున్నారు? ఈ ఉదయం రోమన్ల చేత ఒక ఫిర్యాదునివ్వడం జరిగింది. ఈ ప్రవక్తల్ని ఇలాగే వదిలేస్తే తిరుగుబాట్లు జరుగుతాయని వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి పారసీకులే. మమ్మల్ని ఎందుకు తప్పు పడుతున్నావు రూబెన్? మెస్సయ్య వస్తున్నాడని ఎవరు ప్రబోధిస్తున్నారు? పారసీకులే కదా. ఇప్పుడు వాళ్ళు మెస్సయ్య తిరిగి బ్రతికి వచ్చాడని ప్రబోధిస్తున్నారు. ఇదంతా పారసీయులే చేస్తున్నారు. ఇది ఒక అభూత కల్పన. మీరు గనక వాళ్లని ఆపకపోతే రోమన్లు మనల్ని శిక్షిస్తారు. మా బోధనలు వివరంగానే ఉన్నాయి. మరణించిన తర్వాత కూడా మేమందరం తిరిగి రాగలం. కానీ తోరా ఈ విధంగా ఉపదేశించలేదు. ఆ తోరానే సినాయి పర్వతం మీద దేవుడి చేత మోసస్కి ఇవ్వబడిన ధర్మం కదా. మీరు సాడ్యుసీల ఉపదేశాల గురించి చెప్తున్నారు కానీ పారిశీకులు కాదు. ఆ తోరా అనేది దేవుడిచే ప్రతి మానవుడికి ప్రసాదించబడింది.
ఆ మాటలు తనకు తాను అర్థం చేసుకోవడానికి అది ప్రతి మనిషికి ప్రసాదించబడింది. చనిపోయిన వాడు తిరిగి పునర్జన్మ పొందుతాడని మోసగించి మీరు ఒక మెసయ్యాన్ని కల్పించి అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు. నా తోటి ఇజ్రాయల్ ప్రజలారా, మీరు మనుషులకు ఏం చేయబోతున్నారో జాగ్రత్తగా ఆలోచించుకోండి. వీళ్ల నమ్మకాలన్నీ అభూత కల్పనలు అయితే అది నశిస్తాయి. జుడాస్ గుర్తున్నాడా? అతనికి 100 కొద్ది అనుయులుండేవారు, కాని అతడు చనిపోవడంతో అందరూ కనుమరుగయ్యారు. మీరంతా జుడాసును గుర్తు తెచ్చుకోండి. ఎంతో మంది అనుయులుండేవారు, కాని అతను చనిపోయాక అంతా కనుమరుగయ్యారు. ఒకవేళ ఆయన చెప్పే బోధనలు భగవంతుడివే అయితే? అయితే నీవు ఏం కల్పించి చెప్పాలనుకుంటున్నావు? ఒకవేళ వాళ్ళు చెప్పే బోధనలు భగవంతుడివైతే మీరు వాటిని కొట్టి పారేయనక్కర్లేదు. ఎందుకంటే మీరు దేవుని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు. ముందు జాగ్రత్త కోసం నేను చెప్తున్నాను. ఆ ఖైదీలను తీసుకురండి. ఆ ఖైదీలు? అవును, ఆ ఖైదీలు పారిపోయారు ప్రభు. వాళ్ళు ఇప్పుడు ఆలయం దగ్గర మత ప్రచారం చేస్తున్నారు. మా ప్రభు యేసుక్రీస్తు నిజానికి ఏం చెప్పాడంటే, ఎవరు దేవుని రాజ్యాన్ని పొందలేకపోతారో వాళ్ళు. మీరెలా కారాగారం నుంచి తప్పించుకున్నారు? దేవదూత మా కొరకు తలుపులు తెరిచుంచారు. అబద్ధం. మీరు కాపలా వాడికి లంచం ఇచ్చి తప్పించుకుని వచ్చారు. యేసుక్రీస్తు తన మాటలు ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకోవడం కోసం మమ్మల్ని విడిపించారు. మిమ్మల్ని ఆ మనిషి గురించి ప్రచారం చేయకూడదని గట్టిగా ఆజ్ఞాపించాం. మేము దేవుని ఆజ్ఞను పాటించి తీరాలి. వాళ్ళని కొరడాలతో కొట్టండి. ఒక్కొక్కరికి 40 కొరడా దెబ్బలు. సంతోషించా, మనం మన ప్రభు కోసం కష్టపడుతున్నాం. ఆ మత ప్రచారకులు వెర్రివాడు. అమ్మా, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను వాళ్ల మాటలు వింటున్నాను రూబన్. నీవు వాళ్ళని ఇలా బాధించడం ఏమాత్రం తగదు. అమ్మా ఇంటికి పద. నన్ను మన రాజకీయ విషయాల్లో కర్తవ్యం నిర్వహించింది. సౌల్, నీవు ఈరోజు జరిగిన సరదాని చూడలేకపోయావు. ఆలయంలో గొడవ గురించి నీకు తెలుసా? అవును, ఆ యేసుక్రీస్తు మత ప్రచారకులు గమాలియలు నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. పిచ్చితనం. అవును, నేనే కాదు పారసీయుడిగా మారే ప్రతి ఒక్కరిది పిచ్చితనమే అవుతుంది. స్నేహితులతో మంచిగా ప్రవర్తించు. ప్రమాణం చేస్తున్నానమ్మా. ఆవిడికి ప్రమాణం చేసి నన్ను మర్చిపోయారే? లేదు, ఆవిడ నా కన్న తల్లి, కానీ నీవు నా. నేను మీ భార్యనే కదా. ఒకవేళ. నీవు దీనాన్ని బాధ పెట్టావు రూబెన్. ఒక్కొక్కసారి తెలివి తక్కువగా ప్రవర్తిస్తావు బాబు. నువ్వు దీనానికి క్షమాపణ అడుగు. ప్రమాణం చేస్తున్నానని చెప్పాను కదా. ఇప్పుడే దీనా, ఇలా రా. నేను నవ్వులాటికే అలా అన్నాను. నీవు విశ్రాంతి తీసుకోవచ్చుగా, కావలసినంత ఆహారం ఇక్కడే ఉంది. ఆమెకేం పర్వాలేదు, నువ్వు కూర్చో. సో నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నువ్వు దేవతల్ని నమ్మవు కదా? నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఓ, పారసీకుడివి. నువ్వు పుట్టుకతోనే నాయకుడివి. నీ ఒక కొత్త సంస్కృతికి నాంది పలికావు. నీ ఒక రోమన్ పౌరుడన్న సంగతి నీకు తెలుసా? నా తండ్రి ఆ పౌరసత్వాన్ని కోరుకున్నాడు. ఆయన రోమన్ అధికారుల్ని తనకు పౌరసత్వం ఇమ్మని బెదిరించాడు. ఎందుకంటే వాళ్ల సైన్యానికి గుడారాలు కావాల్సి వచ్చాయి. ఆయన 500 వెండికాసులు ఇచ్చారు, 2 ఏళ్ల జీతం. ఓ, అది సౌల్ తండ్రికి వర్తించదు దీనా. ఆయన చాలా ధనవంతుడు. మన సౌల్ కూడా ధనవంతుడే. అలాగైతే నేను సౌల్ని పెళ్లి చేసుకుంటాను. కానీ నీవు సౌల్ని ప్రేమించలేదుగా. నేను ఎవరిని ప్రేమించలేదు. కానీ నన్ను ప్రేమించావు. నీ కానుకల్ని తీసుకుంటే నేను ఈ నగరాన్ని పాలించగలను. కానీ నాతో నీవు ఈ నగరాన్ని పరిపాలించలేదు. లేదు, నేను కేవలం ఒక యాజకుణ్ణి. ఈ నగరాన్ని ప్రస్తుతం ధనమే పాలిస్తోంది. లేకపోతే సౌల్ లాంటి వ్యాపారులు పాలించగలరు. ఓ, ఏమేం వ్యాపారాలు చేస్తారు? నీకు తెలీదు. సౌల్ ఎవరూ చేయని గొప్ప వ్యాపారం చేశాడు. నా మాట నమ్ము.
ఏడాది పొడవునా ప్రతిరోజు ఆలయంలో గొర్రెల్ని బలిస్తుంటారు మొక్కుబడుల కోసం. అంతేకాదు, పండగ రోజున 20,000 బలులు జరుగుతాయి. అవును, ఆ గొర్రెల యజమానులంతా ఉండడానికి ఆశ్రమం ఎవరు ఏర్పాటు చేస్తారు? గూడరలు వేయడం కోసం. అవును, రోమన్ సైన్యం, ఆలయపు అధికారులు, హెరోడ్ సైన్యం అందరూ సౌల్ దగ్గరికే వస్తారు. చూసావా సౌల్, ఈ కాలంలో వయసులో ఉన్న అమ్మాయిలు ధనానికే ప్రాముఖ్యతనిస్తున్నారు, నిజాయితీ గల ప్రవక్తలకు కాదు. ఏమిటి నిజాయితీనా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రవక్త గారు. ఇప్పుడు సౌల్ వ్యాపారంలో భాగంగా ప్రధాన యాజకుణ్ణి బెదిరించి ఆలయపు ప్రధాన రక్షకుడిగా ఉద్యోగం సంపాదించాడు రూబెన్. కాబట్టి అతను రెండు వైపులా పదునుగల కత్తిని చేత ధరించి కొంత సైన్యాన్ని వెంటబెట్టుకుని నగరమంతా తిరుగుతుంటాడు. గమాలియల్ ఆశీర్వాదంతో ఇంత వాణ్ణయ్యాను. గమాలియల్ మంచి ఉపాధ్యాయుడు. అతను ఒక పారసీకుడు. ఏం జరిగింది? ఆవిడ స్పృహలో లేరు. అమ్మా రూబెన్, నాకు ఒకే ఒక చివరి కోరిక, నేను చనిపోయే ముందు. నీకేం కాదమ్మా, ఒక్క కోరిక. ఏమిటో చెప్పమ్మా. సైమన్ పీటర్. ఏమిటి? వాళ్ళని నా వద్దకు తీసుకురా. కానీ వాళ్ళు ఒట్టి మోసగాళ్ళు. నా కోసం అమ్మా, నీవు నన్ను కోరిక కోరకూడదు. నేనొక ప్రవక్తిని, నేనా దైవ దూషకుల్ని పిలుచుకురాలేను. వాళ్ళకి నేనంటే భయం, వాళ్ళు ఇక్కడికి రారు. నన్ను దేవాలయం వద్దకు తీసుకువెళ్ళు. ఆవిడ ఇంకెంతోసేపు ఉండరు. నన్ను ఈ కోరిక కోరుండకూడదు. కానీ అడిగారు కదా. మన పూర్వీకుల దేవుడు యేసుక్రీస్తుని మనకు ప్రభువుగాను రక్షకుడుగాను ప్రసాదించడం వల్ల ఇజ్రాయెల్ ప్రజల పాపాన్ని దహించబడ్డాయి. ఈ విషయాలకు మేమే సాక్షులం. నీవు నన్ను మళ్లీ బంధించాలనుకుంటున్నావా? నా తల్లి కోసం వచ్చాను. మీ తల్లిని కాపాడగలనని నీకు నమ్మకం ఉందా? చనిపోయారు. ఆవిడ్ని వాళ్ళు చంపేశారు రూబెన్. కొరకు రూబెన్, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆవిడ ప్రశాంతంగా చనిపోయింది. ఆవిడ చనిపోలేదు, మీరే ఆవిడ చంపేశారు. రూబెన్, ఆయన ఆవిడకు మంచి విషయాలు చెప్పారు. కొంచెం తట్టుకు రూబెన్. మీరే నా తల్లిని చంపేశారు. నన్ను వదలు.
నన్ను పట్టుకుని నువ్వేం చేస్తున్నావు? సౌల్, నువ్వు ఎవరి తరఫున ఉన్నావు? ఈ మోసగాళ్ల వైపా లేక భగవంతుడి ధర్మం వైపా? ఓ యాజకులారా, ఈ పరిస్థితి మళ్లీ ఇంకోసారి వచ్చింది. మీరు మీ ప్రజలని అదుపు చేయలేనప్పుడు మాత్రమే మీరు నా దగ్గరకు వస్తారు. మీ అందరికీ హెరోడ్ రాజే నాయకుడు. నేను ఒక యూదుడినే కాదు, నేను రోమన్ల సంతృప్తి కోసం ఈ పదవిలో ఉన్నాను. మీకు తోచినట్టు చేయండి. ప్రధాన యాజకుల గారు, మీకు నా సహాయం కావలసి వచ్చినప్పుడు నన్ను మీ పాలకుడుగా భావించి నా దగ్గరకు వస్తున్నారు. లేకపోతే అన్ని విషయాలు మీరే చూసుకుంటున్నారు. ఓ రాజా, వాళ్ళు న్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు ఆలయాన్ని పాడు చేయాలని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ప్రజలతో మీరు తినకూడదు అంటూ ఏమీ లేవు, మీరు ఏం తినాలనుకుంటున్నారో తినండి చెప్తున్నారు. వాళ్ళు పునర్జన్మల గురించి చెప్తున్నారు, మెస్సయ్య ఇక్కడే ఉన్నాడని, యేసుక్రీస్తు తిరిగి బతికొచ్చాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు కదా. అవును ప్రభు, కానీ నన్ను మాట్లాడనివ్వండి ప్రవక్త గారు. ఇప్పుడు ఆ నాజరేత్ వడ్రంగిని ఎన్నో వేల మంది నమ్ముతున్నారు. ఇలా జరుగుతూ ఉంటే మీ ప్రవక్తలంతా ఏం చేస్తున్నారు? వాళ్ళంతా మూర్ఖులు. ఇజ్రాయెల్లో ఉండేందుకు వాళ్ళకే అర్హత లేదు. మోసెస్ ధర్మమే ఇజ్రాయెల్ ధర్మం, లేకుంటే ఇజ్రాయెల్ అధోగతే. ఆహా, ధర్మం గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. అలా చూడండి, మీ పూర్వపు మోసెస్ ధర్మాన్ని కాదు. యాజకుడా, ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన సైన్యాధిపతి గయాస్ మనకి రోమనుల ధర్మాన్ని గురించి వివరంగా చెబుతారు, వినండి. దయచేయండి మహావీర. రోమ్ శాంతిని కోరుకుంటుంది. మీరు మీ ప్రజల్ని అదుపు చేయలేకపోతే మా ప్రభు ఆ పని చేస్తాడు. మీరు చెప్పేది నిజమేనా? ఈ యేసు మత ప్రవక్తల్ని కొనసాగిస్తూ ఉంటే రోమ్ మా జూడియాని నాశనం చేస్తుందని మీరు చెబుతున్నారా? నేను రాజనీతిని అనుసరిస్తాను హీరోడు ప్రభు, కానీ ఇక్కడ ఎంతో మంది సేనాధిపతి గయాస్ లాంటి వారున్నారు. ఆయన తలుచుకున్నాడంటే అతని మనుషులు చేతికత్తులతో ఎలాంటి పని అయినా చేయగలడు. అతను కఠిన హృదయం గల సైన్యాధికారి, ఎలాంటి పని చేయడానికి కూడా వెనుకాడని మనిషి. ఈ యూదులు ఏదైనా తిరుగుబాటు చేసినట్టయితే రోమనులు దాన్ని ఖచ్చితంగా అణిచివేస్తారు. నువ్వు నాతో పాటు ఉండు, మనం ముందుగానే ఆ మత ప్రచారకులను అణిచివేయాలి. నేను వీధిలో ఒక ప్రకటన విన్నాను. హీరోడు ప్రభు మిమ్మల్ని చంపమని ఆజ్ఞాపించాడు. నిన్ను జాన్ని చంపనున్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, మనం ఆయన అడుగుజాడలో నడుచుకోవాలంటే మనకున్న ప్రతిదాన్ని వదులుకుని మీరిప్పుడు ఆయన్నే నమ్ముకోవాలి. మేము మాకున్న ఇంటిని, పొలాన్ని, అన్నిటినీ అమ్మేశాం. మేము యేసుక్రీస్తుని అనుసరిస్తాం. మీరు ఖచ్చితంగా చెప్తున్నారా? అవును, ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళు ఆ పని చేస్తారని నువ్వెలా అనుకుంటున్నావు? డబ్బా, అధికారమా? వాళ్ళు నమ్మకంతో ఉన్నారు, కానీ ఏం ప్రయోజనం? మీరు వాళ్ళ మాటల్ని విన్నారా? నువ్వు విన్నావా? చెప్పు. విన్నాను. ఎప్పుడు? మీ అమ్మగారు నన్ను తీసుకెళ్లారు. మళ్ళీ ఇంకెప్పుడు మా అమ్మ గురించి మాట్లాడుకో. వాళ్ళు సత్పురుషులని మీ అమ్మగారు. రూబెన్, నీకేమైంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పటికీ ఈమె ఆ పిచ్చి వాళ్ళని వెనకేసుకొస్తోంది. మేలుకో పారసీకుడు, నీ దైవం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? అవును. నీ దేశం గురించి ఆలోచిస్తున్నావా? అవును. అయితే వెళ్ళు. రోమన్లు మనల్ని చంపక ముందు నువ్వు వెళ్లి వాళ్ళని చంపేయి. రోమన్లా? అవును. ఇలా ఒక తిరుగుబాటు జరుగుతుంటే రోమన్లు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? వాళ్ళు మన ఆలయాన్ని, మన జీవితాల్ని, మన సర్వస్వాన్ని నాశనం చేస్తారు. వాళ్ళు ఈ పని చేయడానికి సంతోషిస్తారు. జూడి అనేది వాళ్ళ రాజ్యంలో ఇబ్బందికరమైన సామంత రాజ్యం. వాళ్ళు మనల్ని, మన మతాన్ని నాశనం చేయడానికి తగిన సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. సో
నాతో చేతులు కలు. ఈ వంచకులైన మత ప్రచారకుల్ని నాశనం చేయడానికి నాతో కలిసి పవిత్రమైన సంధికి ప్రమాణం చేయి. మనం వాళ్లలో ప్రతి ఒక్కరిని నాశనం చేయాలి. నువ్వు మళ్లీ ఆ మోసగాళ్ళకి మద్దతునిచ్చి మాట్లాడావంటే నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హతను పోగొట్టుకుంటావు. తప్పుడు ప్రచారకుల్ని నాశనం చేస్తాను. మన ఇజ్రాయెల్ సురక్షితంగా ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలారా, సోదర సోదరీమణులారా, రండి 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 రండి. అందరూ యేసుక్రీస్తు గురించి చీఫెన్ చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. మన ప్రభు యేసు ఏం చెప్పారంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టే మీరు అందరినీ ప్రేమించాలి అని. యేసుక్రీస్తు పేరు మీద మీరంతా దానినే అనుసరించండి. క్రీస్తు పేరును ప్రబోధనలు చేస్తున్నాడు, అతన్ని బంధించండి. ఆగండి, అక్కడికి ఇంకో దారి ఉంది. ఆయన మీ స్నేహితుడు అవుతాడు. ఆయన మాటలు విశ్వసించండి, ఆయన మీ జీవితాలను కాపాడుతాడు. యేసుక్రీస్తు మనల్ని తన బిడ్డలుగా భావిస్తున్నాడు. ఆయన మనకు ఒక తండ్రిగా మన బాధ్యతలను తనే వహిస్తాడు. ఆయన ఎంతో కరుణామయుడు. మీరు ఆయనని ప్రార్థించకపోయినా ఆయన మిమ్మల్ని రక్షిస్తానని. అంటే మీరు మోసగాళ్ల బోధనలు వినడానికి వచ్చారన్నమాట. మీరు ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించాలి. దానివల్ల విశ్వాసం ఎప్పటికీ శాశ్వతం. బాగా నేర్చుకోండి. సరే, ఆ తర్వాత మీరు ఆ తండ్రిని నా పేరు మీద ఏవడిగినా ఆయన మీకు వెంటనే ప్రసాదిస్తారు. పౌల్ని గమానియల్ని తీసుకురండి, వాళ్ళు రెండవ న్యాయస్థానంలో ఉన్నారు, త్వరగా రమ్మండి. యేసుక్రీస్తు ఎవరు? భగవంతుని కుమారుడు. అంటే అతను మనిష దేవుడా? రెండు. భగవంతుడే అతన్ని మనిషిగా పంపాడు. దేవుడు పంపాడా? నిజంగానా? అవును. ఓ, అంటే మీరు ఇద్దరు దేవుళ్ళని ఆరాధిస్తారా? దేవుడు ఒక్కడే, ఆయనే మన పూర్వీకుల దేవుడు. దేవుడే తండ్రి, దేవుడే కొడుకు కూడా. ఓ, అంటే యేసుక్రీస్తు దేవుడు కాడు, భగవంతుని కుమారుడు. ఆయన దేవుడే? అవును. అంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు? లేదు లేదు లేదు. యేసుక్రీస్తు ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తానన్నాడు, అది నిజమంటారా? ఆయన తన శరీరమే ఆలయం అని చెప్పారు. కాదు కాదు కాదు, యేసుక్రీస్తు ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తానన్నాడు. శతాబ్దాల తరబడి మనం పాటిస్తున్న ఆచారాల్ని, మన పవిత్ర జీవిత విధానాల్ని పాడు చేస్తానన్నాడు. అందువల్ల యేసుక్రీస్తు చెడ్డవాడు కాదు. యేసే మన రక్షకుడు, యేసే మన రక్షకుడు, రక్షకుడు, రక్షకుడు. గమానియల్, ఇదేనా ఈ పారసీకుల ప్రబోధన? మనిషే దేవుడా? అది నిజం కాదని తెలుసుగా. సౌల్, మీ దేవుడు మానవుల చేత చావడమో రోమన్ల చేత సిలువ వేయబడటమో జరుగుతుందా? అది జరగని పని. దేవుడున్నాడు, యేసు బ్రతికే ఉన్నాడు, ఆయన ఇప్పుడు మన మధ్యనే ఉన్నారు. నిజంగానా? యేసు, యేసు ప్రభు, ఎక్కడున్నావు? నువ్విక్కడ ఉన్నట్టయితే బయటికి రా, మా ముందుకొచ్చి కనపడు, నేను నిన్ను చూడాలి. నువ్వు మా వాళ్లకు కనబడినట్టయితే నేను నీ కాళ్ల మీద పడి ఆరాధిస్తాను. యేసు ప్రభు, గమానియల్, ఈరోజు ఈ యేసుక్రీస్తు గురించి ఇతను అన్న మాటల్ని నువ్వు సమర్థించగలవా? లేదు కదా. సౌల్, నువ్వు? అతను ఇది నమ్మాడు. సౌలు సమర్థించాడు. ఈ మనిషి మనకి కొంచెం ఆహారాన్ని ఆశగా చూపి తన మాటల్లో మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు, కానీ దాని ఫలితంగా మిమ్మల్ని, మీ ఆచారాల్ని అబ్రహాం మోసెస్ చెప్పిన ధర్మాల నుండి ప్రక్కదారి పట్టిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రేమ ధర్మాన్ని నేర్పించాడు, అలాగని ఇవి మోసెస్ ధర్మాలకు విరుద్ధం కావు. సోదరులరా, సోదరులరా, నా మాట వినండి. నేను దేవుడు నమ్మే యూదుండే, మన చరిత్రని, మన సంప్రదాయాల్ని గౌరవిస్తాను. అయితే మన దేవుడే ఈ స్టీఫెన్ కు కూడా దేవుడు. ఇతను ఇద్దరు దేవుళ్ల గురించి బోధిస్తున్నాడు. ఆలయాన్ని నాశనం చేశాక ఆ తరువాత మనల్ని అందరినీ ఉద్ధరిస్తాడట. అంతా మోసం, అతను తీసుకువెళ్ళండి. వద్దు,
వెంటనే తీసుకువెళ్ళండి. యేసుక్రీస్తు గురించి బోధించడం నేరం, యేసుక్రీస్తు పేరు చెప్పి బోధించడం కూడా నేరమే. పట్టులారా, సౌల్ నీవు నాతోనే ఉంటావుగా. సౌల్, ఇవి దేవుని ప్రబోధనలే కాకపోతే అనవసరంగా చనిపోతారు. సౌల్, నీవు నన్ను కాపాడా, వెళ్ళిపో, లేకపోతే శిక్షింపబడతావు. ఈ పని చేయకండి, ఆ భగవంతుడికి వ్యతిరేకంగా మీరు ఈ పని చేయకండి, ఈ పని చేయకండి, వద్దు. అతని నుంచి ఏమీ నేర్చుకోలేదా? అతని వెంటే వెళ్లి ఎలా చావబోతున్నాడో చూడు. ఇప్పుడు తను మరణించుంటాడు. దైవ దూషణకు ప్రతిఫలం రాళ్లతో దెబ్బలు తినడమే. ఎంతకాలం నువ్వు నీ సహోదరుల్ని ఎదిరించగలవు? జాలి చూపక సౌల్, మీ దేవుడి ఆజ్ఞ అనుసరించు. సౌల్, నువ్వు దీనికి అంగీకరిస్తున్నావా? అవును. వద్దు సౌల్, నువ్వు చేస్తుంది తప్పు. వీటిని పట్టుకో, వాడి సంగతి నేను చూస్తాను. ప్రభు, ఈ పాపానికి వాళ్ళని శిక్షించకు, నా ఆత్మని నీలో చేర్చుకో. మిమ్మల్ని ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను, మీరింకా యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఇలాగే చస్తారు. ఇతన్ని ఖైదు చేయండి. నీ బోధనలన్నీ విలువలేనివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా మాట విను, నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది నువ్వే. నాకు సహాయం చేస్తే నేను చేస్తాను. వాళ్ళ నాయకుడు ఎక్కడున్నాడో నేను నీకు చెప్పగలను. ఎక్కడున్నాడు? పునర్జన్మించాడు. నీకు పునర్జన్మల మీద నమ్మకం ఉందా? జన్మించిన వాళ్ళ మీదే నమ్మకం ఉంది. అసలు నువ్వు తీర్పిచ్చే రోజున స్టీఫెన్తో ఏమని చెప్తావు? నేనే వాళ్ళనందరినీ పట్టుకున్నానన్నా? నీవు జెరూసలేముని పాడు చేస్తున్నావు.
ఎలా? నీవు తోరాహు ధర్మాలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నావు. నేను స్టీఫెన్ ఉపదేశాలు విన్నాను. మా ధర్మమే ఈ దేశాన్ని ఒక్కటిగా ఉంచింది. నీవు ఆ పీటర్ స్టీఫెన్ ఉపదేశాలు సరిగ్గా వినలేదు. నీ మనసు విశాలమైనది కాదు. ఏది ఏవైనా నువ్వు చాలా ఆలస్యం చేశావు. అంటే దీనికి అర్థం? ఇప్పుడు ఇది కేవలం జెరూసలమే కాదు సౌల్. పీటర్ జాన్లు బయలుదేరారు. వాళ్ళు ఇజ్రాయెల్లోని అన్ని పట్టణాలకి వెళ్తారు. ఈ భూమి మీద ప్రతి యూదుడికి యేసుక్రీస్తు ఉపదేశాన్ని ప్రచారం చేస్తారు. నీ ఒక నాయకుడు అని నేను అనుకున్నాను. కానీ నువ్వు మూర్ఖుడివి, బుద్ధి లేని వాడివి, రూపనికి దాసుడు అయిపోయావు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపమని యేసు చెప్పాడు. గమాలియల్ చెప్పింది తప్పు. యేసుక్రీస్తుని నిలువరించాలి. దానికి కావలసిన చర్యలు తీసుకోవాలి. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నా దేశాన్ని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవుడి ప్రతీకారం అంతా తనదే అని చెప్పాడు. అవును, వాళ్ళని తీసుకుపోండి. ఏమిటి అన్యాయం? ఏం ఆగండి, ఆగండి, ఘోరం జరుగుతుంది ఇక్కడ. ఏం చేస్తున్నారు? బంధించండి. నే గుర్తున్నానా సోదరులారా? ఆ మోసుని అడుక్కునేవాణ్ణి నే కుంటివాణ్ణి తెలుసా? నేను మట్టిలో కూర్చొని దుమ్ము కొట్టుకుని ఉండేవాణ్ణి. ఆ మోసునే నేను. మరిప్పుడు చూడండి, చురుకైన లేడి పిల్ల గంతులేస్తున్నాను. దీనికి కారణం ఏ ప్రవర్త కాదు, ఏ దెయ్యము కాదు. పీటర్, జాన్, లోపలికి రండి, 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 లోపలికి రండి. పీటర్, జాన్ మళ్ళీ తిరిగి వచ్చారు. ప్రభు దయ. విశేషాలు ఏమిటి జాన్? శుభవార్త, మనల్ని విశ్వసించే వాళ్ళు జుడియాలోను సమారియాలోను ఎంతమంది ఉన్నారు? మా మాటలు వింటే ఆశ్చర్యంగా లేదా? అంతా ప్రభు దయ. మేము వెళ్ళిన ప్రతి చోట ఎంతో మంది గుమ్మిగూడారు. జాన్, మాకు తెలిసినంత వరకు జెరూసలేం అంతటా ఈ ఉద్యమం దాదాపుగా అణచివేశాం మహారాజా. శాబాష్. నాకు తెలిసినంత వరకు వాళ్లంతా నీ పరాక్రమం వల్లనే అణచివేయబడి ఉంటారనుకుంటున్నాను సౌల్. కృతజ్ఞుణ్ణి ప్రభు, కానీ ఇంకా ఆ బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది అన్ని పట్టణాలకు వ్యాపించాలి. అవును, ముఖ్యంగా డమాస్కస్ లో. ఓ, అయితే దీనికి మీ సలహా ఏమిటి? మీ అధికార పూర్వకంగా డమాస్కస్ లోని సేనాగుజస్ తెగవారిని ఉద్దేశించి లేఖలు వ్రాసి ఇవ్వండి. నేను అక్కడికి వెళ్లి ఆ తెగలో ఎవరైనా సభ్యుల్ని మన జెరూసలేంకి తీసుకువస్తాను. అలాగే సమర్థులైన సైనికులను ఇతనికి తోడుగా పంపండి. ఇది చాలా దారుణం. నువ్వు నన్ను సంప్రదించకుండా ప్రభు దగ్గరకు, ప్రధాన ప్రవక్త దగ్గరకు ఎలా వెళ్ళావు? మనం అక్కడికి వస్తున్నామని ఎవరికైనా తెలిసే ముందే మనం అక్కడికి చేరుకోవాలి. హఠాత్తుగా దాడి చేయడమే మన కర్తవ్యం. అలా హఠాత్తుగా దాడి చేయడం వల్లే నీ పేరు సౌలైంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు. కారాగారాలను నింపేశావు. నువ్వు నీ పరాక్రమం గురించి పొంగిపోతున్నావు. నేను ఒక పనికి పూనుకున్నానంటే అది పూర్తి అయ్యే వరకు వెనుదిరిగి చూడను. దానివల్ల నువ్వు ప్రజలకి చేసిన మేలేమిటి? ఇక్కడ ఎవరు నీ అభిప్రాయం అడగలేదు. నోరు మూసుకో. నీ కోపాన్ని ఆమె మీద ప్రదర్శించు. నా భార్యతో ఎలా మాట్లాడాలో నాకు నేర్పకు. భార్య ఎవరు? నీకు భార్య?
నువ్వు మళ్లీ ఇలా మాట్లాడితే శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నీవు చాలా అసూయపరుడివి రూబెన్. నీవు ఒక కీర్తి కాముకుడివి సౌల్. నేను ఉదయమే బయలుదేరుతున్నాను. మంచిది, నీ గుర్రం పక్కనే నా గుర్రాన్ని కడతాను. నువ్వు వస్తున్నావా? అవును, నేను వస్తున్నాను. నేను మీతో వస్తాను. మేము దండయాత్రకు వెళుతున్నాము. పర్వాలేదు, నేను మీకు తోడుగా ఉంటాను. నేను అంగీకరించను. నీ భార్యతో పరాయి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావే? అది నీ భర్త కాదు, నేను ఇక్కడ అధికారిని. నా భార్యతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా? ఇది నా ఇల్లు, నా ఇంటికి వచ్చి నాతో ఇలా మాట్లాడితే నేను సహించను. చేతులు తీ. నువ్వు అనుకోకుండా ఎదిగిన వాడివి. చేతులు తీ. ఆలోచించి ముందడుగు వేయి సౌల్. నేను ఈ దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. మంచిది, అయితే రేపు ఉదయానికల్లా నాకు కొన్ని మంచి మేలుజాత గుర్రాలను తెప్పించు. నువ్వు వెళ్తున్నావా? నాకు వేరే దారి లేదు. మరైతే నేను? నువ్వు డమాస్కస్కి రావడం లేదు. నేను తిరిగి వచ్చిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. పీటరు, నేను డమాస్కస్ లోని విశ్వాసభరితుల్ని హెచ్చరించాలి. కాదు, అది నా తప్పు. పీటర్ సౌల్తో మన ప్రచారం వ్యాపిస్తుందని చెప్పింది నేను. మీరిద్దరు వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళని హెచ్చరించి తీరాలి. అయితే నేను వాళ్ళని హెచ్చరిస్తాను. వద్దు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, అది ప్రమాదకరం. పీటర్ జాలని బంధించాలని చంపాలని సౌల్ చాలా ఆతృతగా ఉన్నాడు. మీ ఇద్దరిని చూశాడంటే అతని శక్తి ఇంకా పెరిగినట్టు అవుతుంది. మీరు వెళ్ళడానికి వీల్లేదు. పీటర్ జాన్, నన్ను క్షమించండి. మీతో ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. నీకు మాపై గల ప్రేమ వల్ల ఇలా మాట్లాడుతున్నారు జానకి, నాకు తెలుసు. కానీ నువ్వు మాత్రం సాహసం చేయకు. డమాస్కస్ లో ఉన్న సైనికోత్సవ వారికి అధికారి అనానియాస్. అతను కొత్త విశ్వాసి. మాకతను తెలుసు, మా హెచ్చరికను అతను నమ్ముతాడు. మీరు వెళ్ళకండి, దానివల్ల అంతా చెడిపోతుంది. నేను వెళ్తాను. నేను అనానియాస్ దగ్గరికి వెళ్ళి అతను హెచ్చరిస్తాను. బర్నబాస్! నీకు కాబోయే భార్య నుంచి నువ్వు ఎక్కువ మర్యాదను ఆశించుకో. నీకు నా భార్యపై కోరిక తప్ప ఆమె గురించి ఏమీ తెలియదు. అలా అనుకుంటే నేను ఆమెను ఎప్పుడో పొందేవాణ్ణి. నీవు చాలా నీచంగా మాట్లాడుతున్నావు. నిజానికి ఆమె గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. ఉదాహరణకి ఇప్పుడు ఆమె ఎక్కడుందో నాకు తెలుసు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అలా చూడు, మా వెంట రావద్దని హెచ్చరించాను కదా. అవును, నువ్వెన్నో మాటలు చెప్పావు. పైగా నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా. తిరిగి ఇంటికి వెళ్ళిపో. ఒంటరిగా ఈ అడవిలోనా? ఆమె ఇక్కడి వరకు అలాగే వచ్చింది కదా. అంటే మళ్ళీ ఆమెతో సాహసం చేయించాలనుకుంటున్నావు? అంటే ఇంతకీ మీరు అసలు పెళ్లి చేసుకుంటున్నారో లేదో నాకు తెలియాలి. మీరిద్దరూ ఎందుకు శత్రుత్వం పెంచుకుంటారు? మంచి స్నేహితులైతే మీ ఇద్దరిలా గొడవ పడరు తెలుసా?
నువ్వెందుకిలా చేస్తున్నావు సౌల్? రూబెన్ ఒక తెలివైన మూర్ఖుడు. అది కాదు, నీ అభిప్రాయాలు వేరు, ప్రజల అభిప్రాయాలు వేరని వాళ్ళని బాధించడం తగదు. అదే భగవంతుడు కోరుకునేది. అది నీకెలా తెలుసు? వాళ్ళ ప్రచారాలు అబద్ధం. వాళ్ళ యేసయ్య చచ్చిపోయాడు. వాళ్ళు మన దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారు. మన ధర్మమే మన ఇజ్రాయెల్ని కాపాడుతుంది, కాబట్టి ఆ ధర్మాన్ని మనం రక్షించాలి. ప్రజలు యేసుక్రీస్తుని నమ్మి సాహసం చేస్తున్నారు, గానీ ఏ ఒక్కరూ హద్దుమీరి ప్రవర్తించలేదు కదా. ఇదంతా తమ నాయకుడిని కోల్పోయిన తెగవారు ఆడుతున్న నాటకం. ఇప్పుడు వాళ్ళు తమ స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళు మహిమల్ని ప్రదర్శిస్తున్నారు. వంచన చేసే వాళ్ళ ప్రధాన లక్షణం అదే. నిజానికి దేవుడొక్కడే మహిమలను ప్రదర్శించగలడు. వాళ్ళు యేసుక్రీస్తుని దేవుడంటారు. నిజానికి దేవుడనే వాడొక్కడే. మీ అభిప్రాయం తప్పైతే ఇదిగో నా చేతులు రక్తంతో తడిచాయి. నేనింక వెనుకంజ వేసేది లేదు. సైనికులారా, అననియాస్ దగ్గరికి ఎటు వెళ్ళాలి? అటువైపు వెళ్ళండి. అటువైపు వెళ్ళాలి. నమస్కార్. నన్నెందుకిలా హింసిస్తున్నావు సౌల్? ఎవరు నువ్వు? నేను యేసు. నువ్వు నన్ను బాధిస్తున్నావు. పైకిలే, ఈ డమాస్కస్ పట్టణంలోకి ప్రవేశించు. అప్పుడు నువ్వేం చేయాలో నీకే తెలుసు. గడిచాయి.
ఇంతవరకు ఏమీ తినలేదు, చచ్చిపోతాడేమోనని భయంగా ఉంది. అతడు చాలా బలహీనుడు, తట్టుకోలేడు. బర్నబాస్, నేను ఇప్పుడు నీతో మాట్లాడాలి. నువ్వు మమ్మల్ని హెచ్చరించడానికి వచ్చావని తెలుసు. సౌలు మనకు శత్రువు, కానీ అసలు ఏం జరిగింది అననియాస్? నాకు ఓ విషయం తెలియాలి. నేను కలగన్నాను. ఏమిటది? నా నిద్రలో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడా? నన్ను సౌలు ఎక్కడున్నా వెతికి అతని అంధత్వాన్ని నయించి. దేవుడు నిన్ను సౌలు దగ్గరికి వెళ్ళమన్నాడా? అవును. దేవుడా? అవును, దేవుడే చెప్పాడు. అననియాస్, నువ్వు ఉన్న బలంగా సౌలును కలిసినట్టయితే అతను నిన్ను బంధిస్తాడు, లేదంటే చంపేస్తాడు. అయినా అతనేం గుడ్డివాడు కాదు, అలా నువ్వు అనుకుంటున్నావు. ఇంకో విషయం, అతను ఎక్కడున్నాడో నీకు తెలియదు కూడా. ఇక్కడ స్ట్రైట్ అనబడే వీధిలో డెమాస్కస్ అధికారి ఇంటి దగ్గర అతను నా కోసం నేను అతనికి తిరిగి చూపిస్తాననే ఆశతో ఎదురు చూస్తుంటాడు. నిన్ను సౌలు దగ్గరికి వెళ్ళమని దేవుడే చెప్పాడా? అదిగో ఆ ఇల్లే. అననియాస్, అననియాస్, ఆఖరిసరిగా చెప్తున్నాను, దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళకు. బర్నబాస్, నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. దేవుడు నన్ను ఆ విధంగా చేయమని ఆజ్ఞాపించాడు. అననియాస్, అననియాస్! సౌల్, నిన్ను చూడడానికి ఎవరో ఒకతను వచ్చారు. అననియాస్! అవును. నీకతను తెలుసా? తెలుసు. నాకు కల వచ్చింది. అననియాస్ అనే పేరు గల వ్యక్తి ఈ గదిలోకి వచ్చాడు. ఆయన తన చేతులు నా మీద పెట్టాడు, దాంతో నా చూపు తిరిగొచ్చింది. యేసు అతన్ని పంపాడు. నువ్వు ఆయన చేత ఎన్నుకోబడ్డావు. ఎన్నుకోవడమా? దేవుడు నాతో ఏం చెప్పాడంటే క్రైస్తవులు కాని వాళ్ళందరినీ క్రైస్తవులుగా మార్చడానికి నిన్ను ఎన్నుకున్నాడు. నీవు నాకు చూపు తెప్పించగలవా? ఆ యేసు ప్రభువు నీకు కలలో కనిపించి నీకు చెప్పినట్టుగానే నాకు చెప్పి పంపించాడు. కాబట్టి నీ చూపు మళ్లీ తిరిగొస్తుంది. ఆపై నీ మనస్సు పవిత్రం చేయబడుతుంది. నాకు చూపొచ్చింది. నాకు చూపొచ్చింది. నాకు చూపొచ్చింది. సౌల్, ఏమిటిది? ఏవో పొరలు నా కళ్ళ నుంచి జారిపడినట్టున్నాయి. ధన్యవాదములు. ఇంకొక విషయం చెప్పండి. దేవుడు తన ప్రచారం కోసం నువ్వు చాలా కష్టపడవలసి ఉంటుందని ఆయన నీతో చెప్పమన్నాడు. కష్టమా? ఆయన పేరును ప్రచారం చేయడంలో. ఆయనే నన్ను స్వయంగా పిలిచాడు. అననియాస్, ఆయన అనుచరులను
నీటితో పరిశుద్ధం చేస్తారు కదూ. బాప్టిస్టుగా చేయండి. నన్ను బాప్టిస్టుని చేయండి. అందుకునే అర్హుణ్ణి కాదు నేను, ప్రచారానికి కొత్తవాడిని. నీవు స్వయంగా దేవుడితో మాట్లాడావు, అంతకంటే గొప్ప అర్హత గలవారెవరు? ఎవరు? నన్ను బాప్టిస్టుగా చేయి. తండ్రి సాక్షిగా, ఆ దేవపుత్రుని సాక్షిగా, ఆ పవిత్రాత్మ సాక్షిగా నిన్ను బాప్టిస్టుగా చేస్తాను. లోపల దాచుకునే అవసరం లేదనుకుంటాను. ఇదే సరైన సమయం. నేనేమని చెప్పను? వాళ్ళకి నీ కథ మాత్రం చెప్పు. అది చెప్తే సరిపోతుందా? నాకు తెలుసు అదే చాలా ఎక్కువ. ఈ ప్రజలంతా ఆయన నమ్మిన వారు. రండి. సోదరులారా, నేను నా స్నేహితుణ్ణి మీకు పరిచయం చేస్తాను. అతను మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నా పేరు సౌల్, ఊరు టార్సస్. అతన్ని ఇక్కడికి తీసుకురావడానికి నీకెంత ధైర్యం? జెరూసలేములోని ఆలయపు ప్రధాన యాజకుడు నాకు అధికారాన్నిచ్చాడు. ఆయన నన్ను డెమాస్కస్ లోని యేసు అనుయాయుల్ని బంధించమని ఆజ్ఞాపించాడు. ఇదిగో ఆ ఆజ్ఞలు. అదంతా యేసుక్రీస్తు నాకు కనిపించకముందు, నేనిక్కడికి రాకముందు సంగతి. ఆయనే దేవుని బిడ్డని నేను తెలుసుకోక ముందు సంగతి. ఆయనే యేసయ్యాని నేను గ్రహించక ముందు సంగతి. ఆయన చనిపోయి తిరిగి మళ్లీ బ్రతికి వచ్చారనే సంగతి నాకు తెలియక ముందు, నేను బాప్టిస్టుని కాకముందు, నేను యేసుక్రీస్తుని విశ్వసించక ముందు, ఇప్పుడు నాకు దీంతో ప్రయోజనం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు మాటే నా ఆయుధం, యేసుక్రీస్తు మాటే నా సర్వస్వం. అతను రాజద్రోహి. రూబెన్ మాట్లాడుకో.
తన స్నేహితుల్ని మోసం చేయడం కంటే హీనమైన పని ఇంకొకటి తెలియదు. వాడి మతానికి వాడి దేవుడికి ద్రోహం చేశాడు. అతను గుడ్డివాడి, మళ్ళీ తిరిగి చూడు. నాతో ఈ మంత్రతంత్రాల గురించి మాట్లాడుకు. నిజానికి దేవుడు అనేవాడు ఒక్కడే, కానీ అది యేసు కాదు. నేనేం చూశానో నాకు తెలుసు. నన్ను ముట్టుకోవద్దు. ఒకవేళ అతను ఇక్కడున్నా నువ్వు పిలిచినంత మాత్రాన అతను బయటికి రాడు. అతను ఎక్కడున్నాడు నాకు తెలియదు. నీకు తెలుసు, చెప్పకపోతే నువ్వు ఈ రాత్రికే చస్తావు. నేను చావాలనుకోవడం లేదు, కానీ అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు. అయితే చంపకపోయినా ప్రయోజనం ఏమీ లేదు. కానీ నాకు ప్రయోజనం ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ దుర్మార్గుణ్ణి కాపాడాలనుకుంటున్నావు. రూబన్, నన్ను క్షమించు. నేను కంగారులో ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సౌలు ఎక్కడున్నాడో నీకెలా తెలుసు? అతను నన్ను నమ్మాడు. ఇప్పుడే అతను అక్కడ వదిలొచ్చాను. నువ్వు మాట్లాడుకో, ద్రోహి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాతో పాటు రండి. నువ్వెందుకు అబద్ధం చెప్పావు? అది మీకెలా తెలుసు? సౌల్ ఎక్కడున్నాడో నీకు తెలీదు. పోతే నువ్వు రూబెన్ ప్రేమించడం లేదు కూడా? లేదు, ఒకప్పుడు అతన్ని ప్రేమించాను. అయితే నువ్వు వెనకడుకు వేయకూడదు. నాకు తెలుసు, యేసుక్రీస్తు చాలా చిత్రమైన ప్రభువు. ఆయన అనుసరించే వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేయాల్సి ఉంటుందో నాకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రేమమూర్తి, యేసు కరుణామయుడు. నాకేమనిపిస్తుందంటే, ఏంటి? నేను ఈ పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రేమని తెలుసుకున్నాను. దాన్ని మేము విశ్వాసం అంటాం. రా, వాళ్ళు తిరిగి వచ్చేలోగా మనం ముందు సౌల్ని వెతకాలి. నీ చేతులు నా మీద నుంచి తీ. ఇతని చేతులు గాడిద వాసన వస్తున్నాయి. నిశ్శబ్దంగా మనం దాక్కోవాలి. కాదు, మనం ఎలాగైనా సౌల్ని డమాస్కస్ నుంచి దాటించాలి. ఎక్కడ చూసినా భటులు తిరుగుతున్నారు. నువ్వు ఆ ద్వారం దాటి బయటికి వెళ్ళలేవు. రండి. నేను ఈ గోడపై నుంచి దూకేస్తా. నువ్వు నీ కాలు వెరకొట్టుకుంటావా? ఇది చాలా ఎత్తుగా ఉంది. చాలా ఎత్తు. మనం వెనక్కి వెళ్ళి ఇంకో మార్గం కనిపెడదాం. పదండి, పదండి. బుట్ట దేనికి? అవును, బుట్ట. నన్ను మీరు పట్టుకోగలరని అనుకుంటున్నారా? ఆ దేవుడు దయ ఉంటే, ఆ దేవుడు దయ ఉంటే. కూర్చో, కూర్చో, కూర్చో. మీరు నాతో రండి, త్వరగా.
అయ్యో త్వరగా 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 త్వరగా. దించండి దించండి. అదిగో అక్కడ మారిపోతున్నాడు. త్వరగా పట్టుకోండి సౌల్. మర్యాదగా లొంగిపో. మారిపో సౌల్ మారిపో మారిపో.
ఆలయం అంతా వెతకండి త్వరగా. రూబెన్, ఈ ప్రయత్నం మానుకో. దీనా, నేను సౌల్ని వెతకడం కోసం దమాస్కస్ లో నెల రోజులు వృధాగా గడిపాను. ప్రతిరోజు నువ్వు అతన్ని కాపాడడం కోసం చెప్పిన మాటలు నేను విన్నాను. ఇంకా నువ్వేం మాట్లాడకు. రూబెన్, సౌల్ జెరూసలేంకి వచ్చిండరు. అతను ఒకవేళ ఆ ఎడారిలో చనిపోకపోతే జెరూసలేంలోనే ఉంటాడు. ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే నేను అతన్ని వెతికి పట్టుకుని చంపేస్తాను. ఇక మీ అందరి అబద్ధాలను నేను నమ్మను. అతని ఆలయంలో దొరకకపోతే మొత్తం పట్టణం అంతా గాలించండి. మీలో నలుగురు ద్వారం దగ్గరే కాపలా ఉండండి. నేను చెప్పేంత వరకు ఎవరిని బయటికి వదలదు. ప్రార్థన చేస్తున్న వారిని ఇబ్బంది పెడుతున్నావు. ఇక్కడ దేవుడికి దేశానికి ద్రోహం చేసిన వ్యక్తున్నాడు గమానియల్, నీ అభిమాన శిష్యుడు సౌల్. నేను అతన్ని వెతికి పట్టుకుని దేవుడి ఆజ్ఞ ప్రకారం చంపేస్తాను. అతను ఇప్పుడు పార్సీ ఉపదేశాన్ని పరిశోధించే విశాలమైన భావాలు కలవాడుగా మారాడు. అతను అబద్దాలు ప్రబోధిస్తున్నాడు. అతన్ని శిక్షించడానికి ఈ కారణం చాలదా? రూబిన్, నీకు భగవంతుడి మీద ఉన్న విశ్వాసంతో ఇలాంటివి చేస్తున్నావు. నేను దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాను. దేవుడు ఇంకొన్ని చంపమని ఆజ్ఞాపించాడా? తన ఆజ్ఞను ధిక్కరించిన వారిని మన ప్రజలైనా సరే శిక్షించమన్నాడు గమానియల్. అంటే యేసుక్రీస్తు అనుచరులందరినీ చంపమన్నాడని నువ్వు భావిస్తున్నావా? ఆయన యూదుల్ని దేవుడి ఆజ్ఞను పాటించమన్నాడు. మనకు మన దేశానికి అంతకంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. బర్నబాస్, నన్ను క్షమించు, నా దగ్గర డబ్బు లేదు. అబద్ధం, నువ్వు చాలా ధనవంతుడివి. నువ్వు మంచి ఖర్జూరాలు బఠానీలు పెంచుతావు కదా. నేను ఒకప్పుడు చేసి వదిలేశాను, అందరికి ఇచ్చేశాను. ఒక ధైర్యమైన మనిషిని జీవితాన్ని కాపాడగా నువ్వు అతనికి బహుమానంగా 20 తాజా ఖర్జూర పళ్ళు ఇచ్చావు కదా. సౌల్, మేమంతా నువ్వు చనిపోయావు అనుకున్నావు. నీ వెనకే ఆ రాజభటులు నేను తరుముకుంటూ రావటం చూసి నువ్వు ఇక తిరిగి రావనుకున్నావు. నేను చనిపోయానని అనుకున్నాను. నీళ్లు దొరక అల్లాడిపోయాను, కానీ ఆ భగవంతుడే నన్ను కాపాడాడు. లోపలికి రా, మేరీ నీకు భోజనం పెడుతుంది. సౌల్. పౌల్. ఏమిటి? ఇక నుంచి మీరు నన్ను సౌల్ అనే పేరుతో పిలవద్దు. నేను ఆ పేరుతో ఇంకెవరికి ఇబ్బంది కలిగించదలుచుకోలేదు. నేను ఒక కొత్త మనిషిని. నా కొత్త పేరు పౌల్. మంచిది. ఇది మా తండ్రి గారు నాకు పెట్టిన రోమన్ పేరు. నాకు ఒక యూదుడుగా పెట్టిన పేరు సౌల్. పౌల్గా మారిన సౌల్వి. పౌల్ అంటే చిన్న అనే అర్థం. ఈ పేరు ఎవరికీ ఆశ్చర్య కారణం కాదు. పేరు మార్చుకున్నంత మాత్రాన పరిస్థితులు ఏమీ మారావు. తెలుసు, నేనిప్పుడు పీటర్ని కలవాలి.
నేను నిజాయితీ కలవాణ్ణని నన్ను ఆయన నమ్మాలి. ఆయన నమ్మితే అది చాలా ఆశ్చర్యమైన విషయమే. ఆయన ఇక్కడ ఉన్నారా? లేదు లేదు, అది చాలా ప్రమాదకరం. ప్రతి వారికి ఇల్లు తెలుసు. రూబెన్ జెరూసలంకి తిరిగి వెళ్లిపోయాడు. నాకు తెలుసు. అతనికి నువ్వు దొరికితే నేను చంపేస్తాడు. నేను నిన్ను పేటర్ దగ్గర తీసుకెళ్తాను. రా, నేను ముందుగా అతను హెచ్చరించాలి, తర్వాత నేను అతని దగ్గర తీసుకెళ్తాను. లోపలికొచ్చి విశ్రాంతి తీసుకో, నేను త్వరగా వచ్చేస్తాను. మనం ఇక్కడ ఆగుదాం. వాళ్ళందరూ మనల్ని ఒంటరిగా వచ్చామా లేక జనంతో వచ్చామా అని చూస్తున్నారు. ఇది వేదిక, ఇది బోను కాదని నమ్మించడానికి ఈ విధమైన ఏర్పాటు చేశారనుకుంటాను. నువ్వురా, త్వరగా రా. బర్నబాస్. పీటర్, పీటర్, ఇతను మనల్ని ఎంతగానో హింసించిన సౌల్ అనే వ్యక్తి, కానీ ఇతను తన పాత వ్యక్తిత్వానికి స్వస్తి చెప్పి సరికొత్త వ్యక్తిగా మారి పౌల్ అని పేరు మార్చుకున్నాడు. ఇతను స్టీఫెన్ ని చంపడానికి సహాయం చేశాడు. జేమ్స్, ఇతను మన దేవుడికి చాలా దగ్గరయ్యాడు. ఇతను ఎంతో మందిని బంధించాడు, ఆమోస్ని పొడిచి చంపాడు. మీరు చెప్పిందంతా నిజం. ఒప్పుకుంటున్నావా? క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాను. మేమెందుకు నమ్మాలి? యేసు నా దగ్గరకు వచ్చారు, మాట్లాడారు. ఆయన పేరు ఉచ్చరించకు. ఇది నిజం జేమ్స్. పౌల్ డమాస్కస్ లో యేసుక్రీస్తుని నమ్మించి గొంతుకోశారు. నిజమే. వెళ్లే దారిలో అతను ఒక తెల్లని కాంతిని చూశాడు. అప్పుడు అతనికి యేసుక్రీస్తు మాటలు వినిపించాయి. మీరెవరైనా అడిగితే నువ్వు హింసిస్తున్న ఆ జస్టిస్ నేనే అని ఆయన అన్నారు. ఇతను చెప్పింది నిజం. ఇది నిజమని మీకెలా తెలుసు? ఇతను సైనికులతో మాట్లాడుతుండగా విన్నాను. జీసస్ ను తను ఎంతగా నమ్ముతున్నాడో, పైగా జీసస్ గొప్పతనం గురించి చెప్పాడు. మాట్లాడారు మాట్లాడారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? పీటర్ జాన్ల కోసం పథకం వేశారు. నిజంగానే, అది పథకం అయితే అది పనిచేసిందనే నేను వచ్చేశాను. పీటర్, యేసు నన్ను 3 రోజులు గుడ్డివాణ్ణి చేశాడు. అప్పుడు నాకు ఒక కల వచ్చింది. ఆ కల్లో అనినేస్ అనే ఒక వ్యక్తి వచ్చి నాకు చూపును ప్రసాదించాడు. తర్వాత నాకు ఆ విధంగానే చూపు వచ్చింది. అది నిజమవుతుందని నాకు తెలుసు. ఎలా? ఎందుకంటే ఆ రాత్రికే నేను ఇతను బాప్టిస్టుగా చేశాను. నేనిప్పుడు మీకేం కష్టం కలిగించను, ఇక ముందు కూడా మీకు నేను కనిపించను. నాకిప్పుడు కావలసిందల్లా మీ ఆశీస్సులు, ముఖ్యంగా మీ అనుమతి మాత్రమే. అనుమత? యేసు ఉపదేశాన్ని ప్రచారం చేయడానికి. మంచిది, చాలా మంచిది. నువ్వు మా ప్రజలు చెప్పినట్టే నిన్ను వాళ్ళు చంపుతారు. యేసు నన్ను తన ఆయుధంగా ఎన్నుకుంటున్నట్లు అనీనేస్తో చెప్పారు. దానివల్ల తన పట్ల నమ్మకం లేని వారికి ఇజ్రాయెల్ ప్రజలకి బోధించదలిచారు. నువ్వా? నేను ఆయనతో పాటే పెరిగాను, ఆయనతో చాలా కాలం కలిసి తిరిగాను. ఆయన చనిపోవడము, స్వర్గానికి వెళ్ళడము కళ్ళారా చూశాను. అలాంటప్పుడు ఆయన దేని గురించి బోధించడానికి నిన్ను ఎన్నుకున్నారా? చెప్పండి. నేను మీకు చెప్పిందంతా నిజమే. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను పావుల్. ఆయన పేరు సంబోధించడానికి నీకు నేను అనుమతిస్తున్నాను. కానీ ఒక్క విషయం, నీ మనసులో ఏ దురుద్దేశం ఉన్నా నీవు మరణిస్తావు. నీవు స్వయంగా దేవుడి గురించి బోధిస్తున్నావు. ఆయనే మేసయ్య, ఆయనే క్రీస్తు. ఆయన త్వరలోనే మళ్లీ తిరిగి వచ్చి తన సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆ రోమన్ల గాని మీ ప్రధాన యజమానులు గాని నిన్ను కాపాడలేరు. ఎందుకంటే వాళ్ళ మనసుల్లో ఏ దురుద్దేశం ఉన్నా ఆ దేవుని చేతిలో మరణిస్తారు. అంతా భగవంతుని దయ. అవును బర్నబాస్, ఆ భగవంతుడి దయ. ఆయన కోరిక ప్రకారమే జరుగుతుంది, తప్పక జరుగుతుంది. మీరెప్పుడూ కలవడానికి ఇష్టపడిన వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇతను జీసస్ అనుయాయులందరినీ హింసించాడు, బంధించాడు, చంపేశాడు కూడా. ఇతని పేరు సౌల్ అంటారు. కానీ ఇప్పుడు
ఇతని పేరు పౌలుగా మార్చుకున్నాడు. మాటలు వినండి, భయపడకండి. యేసే మెస్సయ్య అని నేను నమ్మాను. యేసు నాతో డమాస్కస్ కు వెళ్లే దారిలో మాట్లాడారు. నన్ను గుడ్డివాణ్ణి చేశారు. తన వారిని బాధించవద్దని ఆయన నాతో చెప్పారు. ఈ అశాశ్వతమైన శరీరం శాశ్వతం కావడానికి ఆయన చెప్పిన ఉపదేశాన్ని మనమందరం ఆచరించగలగాలి. చావు అనేది మన విజయంలో పడి కనుమరుగైపోవాలి. అప్పుడు చావు కూడా విజయమే అవుతుంది. దాంతో చావు అనేది భయంగా ఉండదు. అలా చావుకి భయపడడం పాపం. చావుకి భయపడడం పాపం. ఆ పాపానికి ఉన్న శక్తే చట్టం. కానీ మనల్ని విజేతులుగా చేసేందుకు మనం ఆ ప్రభువు యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు తెలపాలి. మీరంతా అబ్రహం వంశానికి చెందిన వాళ్ళు. మీలో ఎవరు దేవుడికి భయపడతారో వాళ్లకి ఈ మోక్షానికి మార్గమైన ఈ సువార్త చెప్పబడుతుంది. ఎందుకంటే జెరూసలేం వాసులు వాళ్ల నాయకులు మిమ్మల్ని పట్టించుకోరు. పైగా ప్రవక్తల మాటలను అర్థం చేసుకోలేరు. నా మాటలు మీరు ఆచరించండి. రూబెన్, రోమ్ నగర బాప్టిస్టులు ఎలా ఉంటారో నీకు తెలుసా? వాళ్ళు అందంగా ఉంటారు. ఈ మురికి కాలువలా ఉన్నారు. రోమ్ యేసుని చంపింది. ఇప్పుడు నువ్వు కూడా నీ స్నేహితుడు సౌల్ ద్వారా అతనును మళ్లీ పుట్టాడనే ఒప్పుకుంటున్నావు. వాళ్ళని ఆపు వెంటనే. పౌల్, నువ్వు జెరూసలేం వదిలి వెళ్ళాలి ఈ రాత్రికే. రూబెన్కి నేను భయపడను. రూబెన్ కోసం మాత్రమే కాదు, యమదూతలు కూడా నీ చావును కోరుతున్నారు. నువ్వు అన్ని వైపులా ప్రమాదంలో ఇరుక్కున్నావు. మొదట నేను నిన్ను నమ్మలేదు పౌల్, చాలా పొరపడ్డాను. నిజంగా నీవు జీసస్కి అంకితమైపోయావు. అలాగని దేవుణ్ణి పరీక్షించనక్కర్లేదు. నీ చావు గురించి భయపడనక్కర్లేదు. నా పిరికితనం నన్ను బ్రతికించగలిగితే నాకే ఇబ్బంది లేదు. నీవు బలహీనుండని అనుకుంటున్నావు బన్నబాస్, కానీ నీవు ధైర్యవంతుడివి. రూబెన్ నేనున్న గదిలో పెట్టి తర్వాత నేను పరిగెత్తడం చూడు. నేను జెరూసలేం వదిలి వెళ్తున్నాను పౌల్. సువార్తను ప్రకటించవలసిన సమయం. నేను లిడ్డాకు వెళ్తున్నాను. నేను బర్నబాసను ఆంటియాకు పంపిస్తున్నాను. ఒక్క జేమ్స్ మాత్రమే జెరూసలేంలోని భక్తులను చూసుకుంటాడు. అయితే మీరు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? టార్సస్. అంటే నన్ను ఇంటికి వెళ్ళమంటున్నారా? అందరికంటే కష్టతరమైన బాధ్యత నీదే. ఒక ప్రవక్త తన సొంత ప్రజలచే ప్రశంసించబడటం చాలా అరుదు. ఆఖరికి యేసు కూడా తన సొంత ప్రజల చేతనే అంగీకరించబడలేదు. నీవి సువార్తను ప్రబోధించడం కొనసాగించాలి. టార్సస్లో అది బర్నబాస్ నాతో లేకుండానా? కంగారు పడక పోల్. జీసస్ మాతో చెప్పాడు, రోమన్లు ఓడింపబడతారో ఆ వెంటనే తిరిగి వస్తానని చెప్పాడు. ఖచ్చితంగా ఈ ప్రపంచం అంతరించడం దగ్గరలోనే ఉంది. ఆయన తిరిగి వచ్చేసరికి మనం ఆయన పనిలో ఉండాలి. పీటర్, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ యేసు మాటలు విన్నప్పుడు ఆయన నీవేం చేయాలో నీకు చెప్పబడుతుంది అన్నారు. అవును. అననీయాస్తో క్రైస్తవులు కాని వారికి నేనే సువార్తను బోధించాలన్నారు. సౌల్, క్షమించి పౌల్. యేసు పుట్టుకతో యూదుడు. ఆయన యూదుల వద్దకే పంపబడ్డాడు. అది దేవుని ఆలోచనే. యూదులు మొదలు, ఆ తర్వాత క్రైస్తవులు కాని వారు. ఇది వారికి చాలా కఠినమైన పని. వాళ్ళు నేర్చుకోవాల్సిన ఎన్నో నియమాలు మనం చెప్పాల్సింది. అవును. ఏవి తినాలో, ఎప్పుడు ఏమి చేయాలో, సుంతి, ఇవన్నీ కఠినమైన ధర్మాలు. అయినా పౌల్, ఈ ప్రపంచం త్వరలోనే అంతరిస్తుంది. ముందు యూదులు, ఆ తర్వాత దేవుని నమ్మిన వారు. అంతా దేవుని దయ. నిన్ను ప్రేమిస్తున్నాను రూబెన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
కృతజ్ఞతలు రూబెన్. దేనికోసం? నేను పెళ్లి చేసుకున్నందుకు. అది నాకు సంతోషమే. నాకు తెలిసి ఈ రాత్రి నేను అబద్ధమాడినప్పుడు నువ్వు నన్ను ఆ గతం మర్చిపో. నీవు నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి విశ్వసించుకో. ఇప్పటి వరకు నీవు నీ భర్త చెప్పినట్లు నడుచుకున్నావు కదా. నా ప్రియమైన దీనా, నేను నీ పట్ల ఎన్నోసార్లు తప్పుగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. లేదు లేదు, ఇది నిజం. నేను ఒకవేళ నీ మనసును నొప్పించినట్లయితే మళ్లీ నేను ఎప్పుడూ అలాంటి పని చెయ్యను. సౌల్ పట్ల తప్పుగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. నీవు నీ ఇష్టం వచ్చినట్లుండు, నీ ఇష్టం వచ్చినట్లు నడుచుకో. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను దీనా. దీనా, ప్రభువా, నీవు సౌలుని స్నేహితుడుగాను ఉత్తమ శిష్యునిగాను ఎన్నుకున్నావు. నేను నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. యేసయ్యా, అతన్ని కాపాడు, అతనికి ఎల్లప్పుడూ తోడుగా ఉండు. రూబెన్ని క్షమించు ప్రభువా, ఎందుకంటే నీ గురించి అతనికి తెలియదు. అతని హృదయాన్ని మేల్కొలుపు ప్రభువా, అందువల్ల అతని నీ ప్రేమను, నీ మాటలను అర్థం చేసుకోగలుగుతాడు. నీ వెలుగును అతనిపై ప్రసరింపజేయి ప్రభువా. అతను నడుచుకోవలసిన మార్గాన్ని చూపించు. అలాగే పీటర్ కోసం, అతని శిష్యుల కోసం ప్రార్థిస్తున్నాను. దయచేసి వాళ్ళకి తోడుగా ఉండు ప్రభువా. వాళ్ల ప్రయత్నాల్లో సహాయం చెయ్యి ప్రభువా. యేసయ్యా, నీవే మా మిస్ అయ్యవి. మనం వీధిలో నిలబడి మాట్లాడుకోవడం లేదు. అంటే నీవు వాళ్ళ మతాన్ని మార్చావా పీటర్? అవును జేమ్స్, మార్చాను. ఎందుకు? వాళ్ళు క్రైస్తవులు కాదు కదా. నేను చెప్తున్నాను కదా, నేను వాళ్ళ సువార్తను చెప్తుండగా పవిత్రాత్మ వారిపై పడింది. నేను ఆశ్చర్యపోయాను. ఆ పవిత్రాత్మ ఇక్కడున్న వారందరిపైన పడింది. జీసస్ చెప్పాడు, జాన్ నీళ్లతో మతమార్పిడి చేశాడు, కానీ నీవు పవిత్రాత్మతో వెళ్లిన మతమార్పిడి చేయగలవు. మనకిచ్చిన ఆ బహుమతే ఆ ప్రభు వీళ్ళకం ప్రసాదించాడు. నేనెంతటి వాణ్ణి ఆ దేవుని మాట కాదంటానికి. కాబట్టి నేను వీళ్లందరినీ ఆ ప్రభు పేరు మతమార్పిడి చేయడానికి అంగీకరించాను. నేను వాళ్లతో పాటుగా వాళ్ళింట్లోనే ఉండి వాళ్లతోనే ఆహారాన్ని నేను తిన్నాను. అంటే మనం క్రైస్తవులు కాని వారి మతాన్ని మార్చి వాళ్ళు తినే మురికి జంతువులనే మనం తినాలా? నాకు తెలిసినంత వరకు శుభ్రం కాంతి ఏదీ లేదు, దేవుడు అన్నింటినీ శుభ్రం చేస్తాడు. లేదు లేదు, నేనెప్పుడు అలాంటి పని చెయ్యను. అది నీ ఇష్టం జేమ్స్. నాకు ఆ దేవుడు మాట వినబడ్డాయా? ఆయన ఏమన్నాడంటే ఈ పక్షపాతాన్ని వదిలేయమన్నారు. పక్షపాతమా? ఆ ధర్మాన్ని దేవుడు మోసెస్కి చెప్పాడు. ఇప్పుడు ఆ ధర్మాన్ని నువ్వు పీటర్కి ఇవ్వబడిన ధర్మంగా మార్చాలనుకుంటున్నావు. నువ్వు నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు పీటర్. నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నన్ను కాదు. ఆ దేవుడు క్రైస్తవులు కాని వారిని కూడా ప్రత్యేకపడితే తనవారుగా చేసుకుంటానన్నాడు. యేసు కథ ఏమైంది? అది మాకు ఇవాళ చెప్తావా? యేసు నీళ్ల మీద నడిచాడు కదా. కాదు, నేను ఆ కథను మీకు ఎన్నోసార్లు చెప్పేశాను. ఇప్పుడు నేను మీకు ఆయన్ని సిలువ వేయడం గురించి చెప్పండి. వినండి. కొన్ని నెలలుగా ఆలయంలో గొడవలు జరుగుతున్నాయని నేను విన్నాను యాజకుడా. గొడవ ప్రభు? యూదులు యూదుల్నే చంపడానికి కుట్ర చేస్తున్నారు. ద్వారం దగ్గర మనుషులు మిగిలిన వారిని చంపడానికి ఎదురు చూస్తున్నారు. యూదుల్ని మీ ఆజ్ఞ ప్రకారం బంధించాము. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి జెరూసలేం విరిచి పారిపోతున్నారు. పరిస్థితులు అదుపులో ఉన్నాయి. నీ అదుపులో ఏమీ లేవు. యేసు అనుచరులు ఈ నగరంలో గందరగోళం సృష్టించడానికి కారణం నీవే. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రభు, ఈ నగరంలో ఏ గొడవలు లేవు. మనం వాళ్ల నాయకుల్ని పట్టుకుని వాళ్ళని బహిరంగంగా చంపాలి. ఇది చాలా మంచి ఆలోచన. అవును, అదే నువ్వు ఎప్పుడు చెప్తున్నావు. కానీ నువ్వు వాళ్ళని పట్టుకోగలిగావా? ఇంకా లేదు, త్వరలో పట్టుకుంటాం. ఎలా? రూబెనే చెప్తాడు ప్రభు. త్వరగా చెప్పు. ఆ తెగకు సంబంధించిన ఒకరు నా దగ్గర ఉన్నారు ప్రభు. గూఢచారా? అలా అని చెప్పలేం. వివరంగా చెప్పు.
ఆ వ్యక్తి మనల్ని ఆ నాయకుల దగ్గరకు తీసుకెళ్తారు. నిన్న అక్కడికి తీసుకువెళ్తున్నట్టు అతనికి తెలుసా? తెలీదు. బాగుంది. ఎవరది? సమాధానం చెప్పు. నా భార్య. నీ భార్య? కొత్త భార్య? నా ఒక్కగానొక్క భార్య. నేనే ప్రేమ లేనివాడినని భావించాను, కానీ నీతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ. జీసస్కి పెరుగుతున్న ప్రఖ్యాతిని ఆపాలి. అతని అనుచరులు ధర్మాన్ని అతిక్రమించారు. వాళ్ళు శాశ్వతమైన జీవితం గురించి బోధిస్తున్నారు. ఆ బ్రతుకు అంతమే ఉండదట ప్రజలు నమ్ముతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఆపాలి, ఆపి తీరాలి. తన తప్పును తాను తెలుసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తను క్షమిస్తుంది. తన భార్యని హద్దుల్లో ఉంచడం కూడా ప్రతి భర్త యొక్క బాధ్యత. మంచిది, మంచిది. నువ్వు ఆ నాయకుణ్ణి తీసుకురా, నేను వాణ్ణి చంపేస్తాను. దాంతో యూదులు చాలా సంతోషిస్తారు, నేను సంతోషిస్తాను, పైగా రోమ్ కూడా సంతోషిస్తుంది. కానీ రూబెన్ భార్య మాత్రం బాధపడుతుంది. కానీ నువ్వు సరిచేసుకోగలవు కాదా రూబెన్? దినా, సౌల్ ఎంతో మంది జనానికి జీసస్ గురించి ప్రబోధిస్తున్నాడని విన్నాను, అది నిజమేనా? ఎందుకలా అడిగారు? ఏం భయపడకు, అతన్ని నేనేమీ బంధించను. నేనిక అతని గురించి పట్టించుకోను, పైగా మా ప్రభుత్వం కూడా పట్టించుకోదు, మా ప్రధాన యాచకుడు కూడా పట్టించుకోడు. ఇకపై యేసు అనుచరులని మేము బంధించం, వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, అతను నిజంగా ప్రబోధిస్తున్నట్లయితే అతన్ని యేసు అనుచరులు తమలో చేర్చుకున్నట్లు రుజువవుతుంది. ఖచ్చితంగా. నాకు ఆశ్చర్యంగా ఉంది, వాళ్లని బంధించి చంపిన ఒక వ్యక్తిని తిరిగి తమలో చేర్చుకున్నట్లయితే వాళ్లు అందరినీ అంగీకరిస్తారు కదా? యేసయ్య బోధనలు నమ్మిన వారిని వాళ్ళు తమ వారిగా అంగీకరిస్తామన్నారు. అంటే వాళ్ళు తమను బంధించి హింసించిన ఒక యాజకుణ్ణి కూడా తమ వాడిగా అంగీకరిస్తారా? రూబెన్ మీరేమంటున్నారు? నిజమే, నిజమే అంటున్నాను. నమ్ముతున్నారా? నేనేం నమ్మాలో నాకు ఆ వివరాలన్నీ తెలియాలి కదా. నేను వివరంగా చెప్తాను. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ నేనొక యాజకుణ్ణి, ప్రస్తుతపు నియమాల్ని నమ్మి ఎన్నో సంవత్సరాలు గడిపాను. నీవు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేవు. నాకిప్పుడు నాతో సమానమైన సామర్థ్యం కలవాడు కావాలి. ఆ మత నాయకులు ఎవరైనా సరే యేసుతో కలిసి తిరిగిన వాళ్ళు కావాలి. ఈ వ్యక్తి దైవ దూషణ చేసి నేరస్తుడయ్యాడు, రాజద్రోహం ఇంకా ఇతర దుష్కృత్యాలకు పాల్పడ్డాడు, కాబట్టి అతనికి మరణ దండన విధిస్తున్నాను. నేను రాజు ప్రధాన యాజకుడి అధికారానికి వ్యతిరేకంగా ఏమి చేయలేను. నేనే మాత్రం కాదు, ఎవరు ఏమి చేయలేను. ఆ భగవంతుని సాక్షిగా, రోమ్ ప్రజల సాక్షిగా ఇతనికి మరణదండన విధిస్తున్నాను.
రూబెన్, నీకు నాట్యం అంటే ఇష్టమా? నేను ఒక యాజకుణ్ణి. ఓ అవును, మీరు యాజకులు కాబట్టి మనుషుల నగ్న నృత్యాలు చూడకూడదు. కట్టుబాట్ల అంకిత భావంతో యేసు అనుచరుణ్ణి పట్టుకున్నందుకు నిన్ను అభినందించడానికే ఇక్కడికి పిలిపించాను. ఈ కార్యక్రమంలో విశేషమేమిటో తెలుసా? ఈ ప్రజలే దాన్ని కోరుకుంటున్నారు. నేను చంపడం చూసి చాలా ఉవ్విళ్ళూరుతున్నారు, ప్రత్యేకించి నీ స్నేహితులు యాజకులు. వాళ్ళందరూ నన్ను ఎంతగానో అభినందిస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ప్రతి ఒక్కరూ నన్ను గౌరవిస్తున్నారు. యెరూషలేములో ఇంత ప్రచారం నేనెప్పుడూ పొందలేదు. కాబట్టి రూబెన్, నేను ఒక పని చెయ్యాలనుకుంటున్నాను. నా ప్రజల్ని సంతోషపెట్టడమే ఒక ప్రభువుగా నా ప్రధాన కర్తవ్యం. కాకపోతే అది ఈ పరిస్థితికి సరిగ్గా సరిపోదు కదా. నేను చేయవలసింది రోమ్ని సంతోషపెట్టడం. అందుకు నాకు నీ సహాయం కావాలి. నీవే ప్రధాన యాజకుడు కావాలి రూబెన్. ఓ అవునవును, ఈ ప్రధాన యాజకుడు ఒక మూర్ఖుడు. నీవే నా ఆస్థానంలో ఉండవలసిన వాడివి. ఇంకా చెప్పాలంటే నీలాంటి వాడే ఒక రాజు కావలసిన వాడు. నేను నిన్ను రోమ్ ప్రభువుకు సిఫార్సు చేస్తాను. ఆ దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన ధర్మాలను అతిక్రమించిన వారు శిక్షింపబడాలి. అది దేవుడి ధర్మం, రోమ్ ధర్మం కాదు. నా దేశాన్ని, నా నమ్మకాల్ని పాడు చేసే వాళ్ళని నేను సహించను. నాకు కావలసింది ప్రధాన యాజకుడి పదవి కాదు, న్యాయం మాత్రమే. న్యాయమా? అవునవును, మాకు కావలసింది కూడా అదే. అందుకు తగిన చర్యలు తీసుకుంటాం. నీవు త్వరగా పీటర్ను వెతికి తీసుకురా. పీటరా? సైమన్ పేరున్న పీటర్. అతనే ప్రధాన నాయకుడని మా గూఢచారులు నాతో చెప్పారు. నేను అతన్ని చూడాలి. నా దగ్గరకు తీసుకురా. నువ్వు ఆ పని చేయగలవు, చేయలేవా? న్యాయం కోసం రూబెన్, ప్రధాన యాజకుడివి నీవే. ఆ అమ్మాయి ఎక్కడుంది? నా దగ్గరకు తీసుకురండి. లేక ఆ పిల్లవాడిని నా దగ్గర ఉంచుకోనా? లేక ఇద్దరిని నా దగ్గర ఉంచుకోనా? మీరందరూ జుబేదే కుమారుడైన జేమ్స్ను ఉరి తీయడానికి అనుమతించారు. ఇప్పుడు నేను యేసు అనుచరుల నాయకుడినైన పీటర్ని మీ ముందుకు తీసుకొస్తాను. అతనే ఆఖరు వాడు కావచ్చు. ఇప్పుడు నేను ఆ పీటర్ని ఉరి తీస్తాను. రూబెన్, నా ప్రధాన మత బోధకుడు, ఇతన్ని ఉరి తీయబోతున్నారా ప్రభు? లేదు 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 లేదు, అతను చాలా విలువైన వాడు. ఇదే తప్పు నేను ఇంతకు ముందు చేశాను. ఆ జేమ్స్ని నేను ఒక్కసారి మాత్రమే ప్రదర్శన ఇచ్చాను. నాకు అలాంటిది చాలదు. నేను ఈ పీటర్ని కారాగారంలో ఉంచుతాను. నేను ఈ ప్రజలు కోరినప్పుడు అతను బయటకు తీసుకొచ్చి అందరికీ చూపిస్తాను. జనమందరి మధ్యలో నడిపిస్తాను. తర్వాత తిరిగి మళ్ళీ చెరసాల్లో పడేస్తాను. అలాగే ప్రభు. అతనికి గట్టి పహార ఏర్పాటు చేయాలి రూబెన్, గట్టిగా. అతను తప్పించుకుంటే నీవెప్పటికీ యాజకుడివి కాలేవు. అర్థమైందిగా? బాధపడకమ్మా,
ఆ దేవుడు సర్వాన్ని జయిస్తాడు. నేనే వాళ్ళని తీసుకెళ్లాను. ఎంసీ పీటర్ని వాళ్ళకి పట్టించింది నేనే. రోబన్ నన్ను ప్రేమిస్తున్నట్టుగా నటించాడు. అయితే నువ్వు వాళ్ల కోసం ప్రార్థించాలి. ఇంకా దేవుడు నా ప్రార్థన వినడు. యేసయ్య మాకు ప్రార్థన నేర్పించాడు. నువ్వు దాన్ని నేర్చుకుంటావా? సరే. పరలోకమందున్న మా తండ్రి, నీవు పవిత్రమైన వాడివి. మమ్మల్ని రక్షించము తండ్రి. పౌల్, పౌల్! బర్నబాస్, ఏమిటిది, నువ్వు ఒక బానిసలో పనిచేస్తున్నావు? నేను నా వంతు కృషి చేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన పని పౌల్, కానీ దేవుడికి నువ్వు కావాలి. పౌల్, నువ్వు భగవంతుడు కావలసిన వాడివి నా నమ్మకం. అంటే నేను? నువ్వు దేవుడు అననీయాస్తో చెప్పారు. నా పేరు కోసం అతను ఎంత కష్టపడాలో నేను అతనికి తెలియజేస్తానన్నారు. దానికి నేను ఆశ్చర్యపోయాను. నువ్వు ఆశ్చర్యపడ్డావు, నేను అసూయపడ్డాను. అసూయ? దేవుడు నిన్నే పిలిచాడు పౌల్. ఈ మార్గం ముళతో కూడినదైనా అది భగవంతుడి మార్గం. మనం ఆయన ఉపదేశాన్ని ప్రచారం చేద్దామా? రూబెన్, పీటర్ చెరసాల నుంచి తప్పించుకున్నాడు. అతను తప్పించుకోవడానికి నేను బాధ్యత కావచ్చు. అతనికి కాపలా ఉన్న వాళ్ళు నిద్రపోయి ఉంటారు కావచ్చు. వాళ్ళు బహుశా లంచం తీసుకుని ఉంటారు కావచ్చు. అక్కడ ద్వారం వద్ద బట్టలు ఉన్నారనుకుంటాను కావచ్చు. నేను అతన్ని మళ్ళీ పట్టుకుంటాను. ఎలా పట్టుకుంటావు? నీ భార్య నీ పట్ల సుముఖంగా లేదు, నాకు కూడా నీ పట్ల సంతృప్తిగా లేదు, ప్రధాన యాజకులకు కూడా నీ పట్ల సంతృప్తిగా లేదు. ప్రధాన యాజకుడు కాదగిన వాడివి నీవేనని చెప్పిన వాడి నేను మూర్ఖుండని మా ప్రభుతో చెప్పావు. నీకు 10 రోజుల సమయం ఇస్తున్నాను. 10 రోజుల? నీవు బ్రతకాలంటే ఆ మనిషిని పట్టుకోవాలి. అదే ఆ సైమన్ పీటర్ని. ఇంతకీ అతని అసలు పేరేంటి? సైమనా లేక పీటరా? అతని అసలు పేరు సైమన్ ప్రభు, కానీ యేసు అతనికి పీటర్ అని పేరు మార్చాడు. ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏముంది? సైమన్ పీటర్ ఈ రెండు సంబంధం లేని పేర్లు కదా. కానీ యేసు ఓ పిచ్చివాడు ప్రభు. అర్థమైంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ద్వారాన్ని తెరవండి, నేను మీ ప్రభువుని. అవతలికి పో. పీటర్కి కాపలా ఉన్నది ఎవరు? చెరసాల బయట కాపలా ఉన్నది ఎవరు? మీ కత్తులు బయటికి తీయండి. అతన్ని చంపు, లేదంటే అతని చేత నిన్ను చంపిస్తాను.
చంపతన్ని. చంపమన్నాను. లేదంటే అతను నిన్ను చంపేస్తాడు. వాళ్ళను చంపేయండి. సైప్రస్ పౌల్, సైప్రస్ సాలమీయులంతా ఈశాన్య తీరాన ఉన్నారు. ఒక గుడరాలు వేసే మనిషి కోసం నువ్వు సముద్రాన్ని ప్రేమిస్తున్నావు? అది ఆ దేవుని కోరిక. దేవుడి కోరిక? దేవుడు నన్ను క్రైస్తవులు కాని వారందరికి బోధించవచ్చు పౌల్, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి వాళ్ళ సొంత దేవుళ్ళు ఉన్నారు. లేదు, మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. మనం కృత్రిమమైన దేవుళ్లపైకి పోట్లగిత్తల్లా దూసుకుపోయి ఈ పడవ సముద్రాన్ని కలిచివేసినట్లుగా వాళ్ళని కలిచివేయాలి. పౌల్, మనం యేసు ప్రపంచాన్ని గురించి చెప్దాం. రోమ్ నగరం వైపు వెళదాం. రోమ్? రోమ్. నువ్వెందుకు ఆ బానిసంతా కలిసి ఇక్కడ బట్టలు తుడుతున్నావు? నువ్వు చేసే నేరాలకు నన్ను శిక్షించుకుంటున్నాను. నేనా శిక్ష అనుభవించాలి కదా? ఇక్కడ నుంచి వెళ్ళిపో. వాళ్ళు ధర్మాన్ని పాడు చేయాలనుకుంటున్నారు, జీవిత విధానాన్ని మార్చాలి. కాదు, నువ్వే ఆ పని చేశావు. నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు నీకు క్షమించడం నేర్పాడు కదా. యేసయ్య గురించి మాట్లాడుకో. నువ్వు నా భార్యవి. నేను విధవరాలిని. నేను వాళ్ళకి పీటర్ని పట్టించకపోతే నన్ను చంపేస్తారు. నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. వద్దు, నన్ను ఏం చేయద్దు, నన్ను చంపద్దు. పీటర్ నేను అప్పగిస్తాను. పీటర్ ఒక దుర్మార్గపు యూదుడు, నాకు సౌలు కావాలి. ఒక రోమ్ పౌరుడై ఉండి రోమ్కే ద్రోహం చేస్తున్నాడు. నీవు బ్రతికుండటానికి కారణం హెరోడ్ ప్రభు మరణించడమే. పీటర్ని పట్టుకుని చంపు, అప్పుడు మేము నిన్ను వదిలేస్తాం. నా వల్ల కాదు. నువ్వు ఇలా అంటావని ముందే ఊహించాను. సౌలు సైప్రస్కి ప్రయాణమైపోయాడు. ఆ విషయం నీకెలా తెలుసు? రోమ్కి అన్ని విషయాలు తెలుసు యాజకుడా. ఇతని వెంట వెళ్ళండి, వీళ్ళు నీతో వస్తారు. నువ్వు సౌల్ని చంపి తీరాలి, లేకపోతే వీళ్ళు నిన్ను చంపుతారు. సోదరులారా, మీ అందరికీ నేను తెలియజేయనుదేమనగా, ఈ మనిషి ద్వారా మీరు పాపాలను క్షమించడం ఎలాగో చెప్పడమైనది. యేసు ద్వారా ఆయన్ని విశ్వసించిన వారికి మేలు జరుగుతుంది. నీవు నా మాటల్ని నమ్ముతున్నావా? నమ్ముతాను, కానీ నిన్ను విశ్వసించకుండా అడ్డుపడుతున్నదేమిటి? మాకు ఎంతో మంది దేవుళ్ళున్నారు. నాకు మాటలు వచ్చినప్పటి నుంచి నేను వాళ్ళను ప్రార్థిస్తున్నా, కానీ వాళ్ళెవరు? ఎంతకాలంగా నీ కాళ్ళు ఇలా ఉన్నాయి? పుట్టినప్పటి నుంచి. యేసు నయం చేయగలడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతాను. నన్ను ఆయన కాపాడినట్టయితే. నువ్వు నీ కాళ్ళ మీద లేచి నిలబడు.
చూసారా, భగవంతుడు మనిషి రూపంలో వచ్చాడు. ఓ వద్దు, మేము దేవుళ్ళం కాదు, మేము దేవుళ్ళం కాదు, మేము దేవుళ్ళం కాదు. మేము దేవుళ్ళం కాదు. బర్నబాస్ వద్దు, ఆపండి. నన్ను ఇంకా కొంచెంసేపు ఇలాగే ఉండని బావా. చేసిన నేరాలకి నిన్ను శిక్షించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆయన ధర్మం ప్రకారం నువ్వు రాళ్ల దెబ్బలతో చంపబడతావు. నువ్వు నాకు న్యాయం నిర్ణేతవు కావు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. యేసుక్రీస్తుతో పోలిస్తే మేమందరం చాలా తక్కువ వాళ్లం. మేము ఆకలి దెబ్బలతో బాధపడుతున్నాం. మేము చినిగిపోయిన దుస్తులు ధరించి దెబ్బలు తిన్నవాళ్లం. ఇప్పుడు మాకు ఒక ఇల్లు వాకిలి లేక స్వయంగా ప్రతి పంటను సాగు చేస్తున్నాం. తిట్లు తిట్టినా దీవిస్తాం, ఉరితీసినా మేము సహిస్తాం. కాని దేవుడు తన ప్రేమతో మమ్మల్ని పాపులుగానే నిరూపించి ఆ క్రీస్తు మా కోసం మరణించారు. మీరు మీ నోటితో యేసుని దేవుడుగా అంగీకరించి ప్రార్థించి ఆయన మరణించి తిరిగి బ్రతికొచ్చాడని మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే రక్షింపబడతాడు. ఎలాగో మీ అందరికీ తెలుసు, నేను నాకిది నిజం కాదని తెలిసినా నేను ఆ నిజాన్నే మీకు చెప్పాలని ప్రయత్నిస్తుంటాను. దాన్నే ప్రతి వారు వినాలనుకుంటారు. ఒక నెల తర్వాత ఇవాళ పీటర్ మనందరి కోసం ఈ యాంటియోకి రాబోతున్నాడు. ముఖ్యంగా మనం జెరూసలంలోని జేమ్స్ దగ్గర నుంచి మంచి సమాచారాన్ని తీసుకొచ్చినందుకు బెంజమిన్ని మెచ్చుకోవాలి. కాని మనలో కొందరు బెంజమిన్ వచ్చిన దగ్గర నుంచి ఏవేవో అపోహలు పడుతున్నారు. ఇంకా మనలో కొందరు ఇతర మతస్థులతో కలిసి భోంచేస్తున్నారు. పైగా బెంజమిన్ వచ్చి రాగానే ఆ మతస్థులను వదిలి వచ్చేశారు. ఇది నిజంగా ఆత్మవంచన. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు పౌల్? మీ గురించే.
పీటర్ నువ్వు కూడా. నన్ను క్షమించు పీటర్, కానీ ఇది నిజం. జెరూసలేం నుండి జేమ్స్ ప్రజలు వచ్చిన వెంటనే నీవు ఆ మతస్థుల నుండి తిరిగి వచ్చేశావు. నీవు సొంతి చేసుకున్నవారు చేసుకోని వారి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల వల్ల భయపడి వచ్చేశావు కదూ. ఇది చాలా తీవ్రమైన ప్రశ్న కావచ్చు. నాకు తెలిసి యేసు నియమాన్ని అపహాస్యం చేయడమే ఇది. క్రైస్తవులందరూ మన మతాచారాన్ని పాటించాలి కదా. నియమాన్ని అనుసరించిన క్రైస్తవు నియమాలను అతిక్రమిస్తున్నావు. ఇతర మతస్థులు నియమాలను అతిక్రమించినప్పుడు న్యాయానుసారంగా వాళ్లకు తగిన శిక్ష వేయాలి. వాళ్లు తమ ఇష్టానుసారం ఆ ధర్మాలను మార్చుకుంటారు. నియమాలంటే అవి వాళ్ల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోవాలి. ఎవరెవరు జీసస్ను విశ్వసిస్తున్నారో వాళ్ళు ఆయన ధర్మాలను ఆచరించి తీరాలి. యేసే ధర్మానికి ఆఖరి మెట్టు. న్యాయానికి ఆఖరి మెట్టు కాబట్టి ఆయన్ని విశ్వసించిన ప్రతి వారు ధర్మంగానే ప్రవర్తిస్తారు. ఇది ఈ రాత్రికే తేల్చుకోవలసిన ముఖ్య విషయం. అయితే ఈ ప్రశ్న గురించి చర్చించడానికి పెద్దలందరూ సమావేశం కావాలి. బర్నబాస్ నిజమే చెప్పాడు. మళ్ళీ ఒక నెల తర్వాత జెరూసలేంలో కలుద్దాం. ఇది చాలా ప్రమాదకరం. ఇది నా ఆలయం. నేను ఇక్కడికి తలుచుకున్నప్పుడల్లా వస్తూ ఉంటాను. నువ్వు చాలా మొండివాడి పావు. నాకేం భయం లేదు. నాకు భయంగా ఉందే. మోసెస్, న్యాయ ప్రకారం నీవు సుంది చేయించుకోకపోతే నీవు రక్షించబడలేవు. మేము యూదుల గురించి మాట్లాడడం లేదు, క్రైస్తవులు కాని వారి గురించి మాట్లాడుతున్నాం. ధర్మం ఎప్పుడూ మారదు, యూదుడైనా ఎవరైనా. మోసెస్ చాలా స్పష్టంగా చెప్పాడు. మేమందరం అనుసరించే ధర్మం ఎప్పుడూ మోసెస్ ధర్మమేనని ధైర్యంగా చెబుతాం. యేసు కూడా ఆ ధర్మాన్ని అనుసరించు, కానీ ఆయనే ప్రతి మనిషి యొక్క విభిన్న మనస్తత్వాలను ఓర్పుతో సహించాలని చెప్పాడు. ఏ ధర్మానికి అసలు సహనమే లేదు. బన్నబాసు, నేను మా ప్రయాణంలో ఎన్నో వింత విషయాలు కనుగొన్నాం. యేసు పశ్చిమ దేశాల్లో క్రీస్తు అనే పేరుతో పిలువబడుతున్నాడు. ఆయన్ని విశ్వసించిన వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, క్రైస్తవులుగా. ఓ, మాకీ మాట బాగా నచ్చింది. యేసయ్యకు కూడా నచ్చుతుంది. మీరందరూ క్రైస్తవులే. ధర్మం మోజెస్ ప్రసాదించిందే, అయినా ఇది ఇతర మతస్థులకు వర్తించదు. మనం వాళ్లకు ఆ ధర్మం గురించి చెప్పాలంటే మనం వాటిని అందరికీ అనువైన రీతిలో జాగ్రత్తగా వివరించి చెప్పాలి. ఇవి ఆచరించాలని బలవంతం చేయకూడదు. ఆయా మతస్థులకు కూడా మన ధర్మాలకు సమాంతరంగానే ధర్మాలు ఉన్నాయని బర్నబాసు నేను కనుగొన్నాం. అనేక రకాలైన పదాలు ఒకే అర్థాన్ని సూచిస్తాయి కదా. అవును, దేవుని ఆజ్ఞ ప్రకారం ఇతరులు నీకేం చేయాలని నువ్వు ఆశిస్తావో దాన్నే నీ ఇతరులకు చేయాలి. ఈ ధర్మమే అందరికీ సమానంగా వర్తిస్తుంది, వాళ్లు ఏ మతానికి చెందిన వారైనా సరే, యూదులైనా సరే. కానీ సుంతి చేయడం లాంటి కొన్ని ప్రత్యేక ధర్మాలు ఇతర మతస్థులు ఆచరించడం కష్టం. నా దృష్టిలో ఇతర మతస్థులు ఇలాంటి ఆహారమే తీసుకోవాలి, ఇలాంటి దుస్తులే వేసుకోవాలనేది ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్లు యేసును అర్థం చేసుకుని ఆయన బోధనల్ని నమ్మగలగాలి. కానీ యేసు ఏ ధర్మాన్ని ఉపదేశించలేదే. ఉపదేశించారు. ఒకరినొకరు ప్రేమించుకోవడమే ధర్మానికి మూలమని చెప్పారు. మన నోట్లోకి వెళ్లే దానికంటే నోట్లోంచి ఏం బయటకొస్తుందనే విషయంపైనే జాగ్రత్త వహించాలని చెప్పారు. సోదరులారా, పౌలు వాదన నా మనసును మార్చేసింది. లేదు పీటర్, పీటర్, దేవుడికి మానవుని మనసు తెలుసు. ఇంకా ఆయన ఇతర మతస్థుల హృదయాలు ప్రసిద్ధ మనసులో ఏ భేదం కనపరచలేదు. కాబట్టి దేవుణ్ణి పరీక్షించాలంటే విశ్వాసం లేని వాళ్ల మెళ్ళకు కాడి తగిలించి వాళ్ళెలా ప్రవర్తించినా సరే వాళ్లను కూడా క్షమించి ప్రభువు యేసు మనల్ని రక్షించినట్లుగానే వాళ్ళని రక్షిస్తాడు. ఇది ముమ్మాటికే నిజం. జేమ్స్, మీరు కూడా నాతో ఏకీభవిస్తారా? ఈ నిర్ణయాన్ని మనందరం కలిసి తీసుకోవడం ఎంతో ముఖ్యం. మనందరం ఏకగ్రీవంగా నిర్ణయించుకుని ఒక పవిత్రమైన ప్రకటనగా రూపొందించాలి.
ఇక నుంచి ఇతర మతస్థులపై దేవుడు చెప్పిన నీతి సూత్రాలు తప్ప ఇంకే విధమైన భారాన్ని వారి శిరసులపై వేయకూడదు. ఎవరైనా క్రైస్తవుడంటే అది ఒక నూతన సృష్టి. పాత విషయాలన్నీ గతించిపోయాయి, ఇప్పుడంతా కొత్తగా మారిపోయింది. ఆమేన్. ఆమేన్. నాకు జెరూసలేం అంటే ఇష్టం. సరే, కానీ ఇప్పుడు మనం తిరిగి వెళ్ళిపోవాలి. తిరిగా? క్రైస్తవులు కాని వారి దగ్గరికి. నీకు రాళ్ళదెబ్బలు తినడం అంటే ఇష్టమా? కానీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అది మన విధి. కానీ హగర్ చాలా బాధపడుతుంది. నీ జీవితం నీ సొంతం కాదని నీ భార్యకి తెలుసు. అవును, కానీ ఆమె మనసు ఆ విషయాన్ని అంగీకరించలేకపోతుంది. అసలు పెళ్లే చేసుకోకపోవడం మంచిదని నేను భావిస్తున్నాను. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. అయితే అలాంటి ఉద్రేకాలతో ఉండడం కంటే పెళ్లి చేసుకోవడమే మంచిది. దేవుని నిర్ణయం ప్రకారం మనం మన జీవితాలు సాగిద్దాం. అవును, అంతా ప్రభువు దయ. మనం ప్రారంభంలోనే ఉన్నాం, ఇంకా ఎంతో దూరం వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? రోమ్. రోమ్? అవును, కానీ మనం గ్రీసు నుంచి బయలుదేరాలి. ఏంటి, మనల్ని గ్రీసులో ఎవరూ పట్టించుకోరు పావులు. వాళ్ళందరికీ వాళ్ళ సొంత దేవుళ్ళు ఉన్నారు. నాకు తెలుసు. అలాగే నువ్వు రోమును కూడా నీ మనసు నుంచి తీసేయి. రోమ్? మనం ఇప్పుడు ఆంటియోక్కి వెళ్దాం. లేదు, రోమ్ మనం వెళ్లాల్సిందే. పౌల్, అది నా విధి. ఆ దేవుడి మాటల్ని ప్రపంచానికి అందించటమే నీ విధి కదా. రోమ్ నగరం ప్రపంచానికి మూల కేంద్రం. ఇక్కడికి రోమ్కి మధ్య ఎంతో మంది ఇతర మతస్థులు ఉన్నారు. నీకు క్రీస్తు మీద నమ్మకం లేదు. ఆ మాట అనడానికి నీకు హక్కు లేదు. నాకు అన్ని హక్కులు ఉన్నాయి. లేవు. నీవు ఆ దేవుణ్ణి నమ్మడం లేదు. ప్రతి మనిషికి కొన్ని భయాలుంటాయి. నమ్మకం ఆ భయాన్ని పోగొడుతుంది. సహనం ఉండాలి. నమ్మకం లేని చోట నేను సహనాన్ని కోల్పోతాను. నేను రోమ్కి రావడం లేదు. నేను వెళతాను. మంచిది, అయితే నువ్వు ఒక్కడే వెళ్ళు. పౌల్, రోమ్ వెళ్ళటం ఖచ్చితంగా ఇది దేవుడికి ఇష్టమైన పని కాదు. లేదు, నేను వెళుతున్నాను. నీవు రాకూడదని నిర్ణయించుకుంటే నేనొక్కడే వెళతాను. ఆత్మహత్యని దేవుడు సహించడు. యేసును హత్య చేసిన వాళ్ళ మధ్యకి వెళ్లి యేసు గురించి బోధించడం మంచిది కాదు. లేదు, లేదు పౌల్, లేదు పౌల్. నేను నిన్ను ఆరాధిస్తున్నాను. కాబట్టి ఆయన మరణించాక తిరిగి బ్రతికి స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి ఎప్పుడూ మేలే జరుగుతుందనే విషయం మాకు తెలుసు. ఆయన అందరినీ తన దగ్గరికి ఆహ్వానించారు. ఇంకా ఆయన నుంచి మనల్ని చావైనా బ్రతుకైనా దేవతలైనా పాలకులైనా వర్తమానంలోనైనా భవిష్యత్తులోనైనా శక్తులైనా కొండలైనా లోయలైనా ఇంకా సృష్టిలోని ఏ వస్తువైనా మనల్ని ఆ దేవుడి ప్రేమకు దూరం చేయలేరు. ఎందుకంటే యేసు మన రక్షకుడు కాబట్టి.
యోధుల దేవుడు. ఏథెన్స్ దేవత, పేరులేని దేవుడు, ఏథెన్స్ ప్రజలారా, ప్రతి విషయంలోనూ మీరెంతగా మతాన్ని విశ్వసిస్తారో నేను చూశాను. నేను ఈ నగరంలో ఆరాధించబడే వస్తువులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాను. వాటిలో శాసనం వ్రాయబడి ఉన్న ఒక శిలావేదికను చూశాను. ఒక తెలియని దేవుడికి అని రాసి ఉంది. కానీ మీరంతా తెలివైన వారు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడు మీ చేతులతో చేసిన ఆలయాల్లో ఉండడు. మనిషి అవసరం ఆయనకి ఉండనే ఉండదు. ఆయన ప్రతి జీవికి ప్రాణాన్ని పోసి జీవితాన్ని ప్రసాదించాడు. దానికి ప్రతి జీవి ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవాలి. మనం మన ఊహలతోనూ లేక చిత్రాలతోనూ దేవునికి ఒక రూపం కల్పించుకోవడం సరికాదు. పూర్వకాలంలో దేవుడు మానవులేం చేసినా క్షమించాడు. కానీ ఇప్పుడు మానవుడు విజ్ఞానం సంపాదించాడు కాబట్టి దేవుడు మానవులందరినీ పశ్చాత్తాపంతో ఉండమన్నాడు. ఆయన పంపించిన ఒక వ్యక్తి ఈ ప్రపంచాన్ని న్యాయబద్ధం చేసేందుకు ఒక ప్రత్యేకమైన రోజును నియమించాడు. ఆ వ్యక్తి చనిపోయి మరలా బ్రతికి వచ్చాడు. చనిపోయిన వ్యక్తి మళ్లీ తిరిగి రావడమా? ఆ తర్వాత స్వర్గానికి వెళ్లిపోయాడు. అక్కడ ఆయన మీద ఎంత నమ్మకం ఉందో పరీక్షించే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన పేరే యేసు. మా నాన్నగారు యేసు గురించి నాకు చెప్పారు. ఆయన చనిపోయి మళ్లీ తిరిగి బతికొచ్చారంటున్నారు? అవును. నీవే ఇక్కడ యజమానివా? నా పేరు అక్విల. నా పేరు పౌల్. ఊర్ టార్సస్. టార్సస్? నేను ఒక గుడారాలు వేసేవాణ్ణి. మా నాన్నగారు ఇలాగే ముచ్చుకలు తీసేవారు. ఈ వాసన మా ఇంటిని గుర్తు చేసింది. అందుకే మేము కోరింతోకి బయట ఉన్నాం. ఈ నగరంలోని వాళ్ళంతా ఈ వాసన చూసి ఇది వాళ్ళ ఇల్లని భావించారు. నీకు మంచినీళ్ళు కావాలా? మన కొత్త స్నేహితుడికి కొంచెం మంచినీళ్ళు. ఇతని పేరు పౌల్. ఊరు టార్సస్. గుడారాలు వేసేవాడట. ఈమె నా భార్య ప్రిసిల్ల. నా చిన్నప్పుడు జెరూసలేంలో పాఠశాలకు వెళ్లేంత వరకు మా నాన్నగారితో కలిసి పనిచేసేవాడిని. జెరూసలేమా? అయితే మీకు జీసస్ అనబడే ప్రవక్త గురించి తెలుసా? నేను ఆయన గురించి ప్రచారం చేయడానికే ప్రపంచమంతా తిరుగుతున్నాను. మేమందరం క్రైస్తవులం. అయితే నేను నా ఇంటికి వచ్చాను. యేసయ్య ప్రేమ గురించి చెప్పారు. దాని గురించి కొంచెం వివరంగా చెప్పుకో. ప్రేమే సహనం, ప్రేమే కరుణ. ప్రేమంటే అసూయ కాదు, ద్వేషం కాదు, గర్వం కాదు. అది ఎవరి మీద ఎటువంటి ఒత్తిడిని చూపదు. అది కోపాన్ని, విసుగుని కలిగించదు. అది తప్పుడు పనులకు ప్రేరేపించదు. అది నిజాన్నే ప్రేరేపిస్తుంది. అది అన్నింటినీ భరిస్తుంది. అన్ని విషయాల్ని నమ్ముతుంది. అన్నిటికీ ఆశ కల్పిస్తుంది. అన్నిటినీ సహిస్తుంది. అది చాలా గొప్పది పౌల్. పౌల్, నువ్వు కోరింతలోనే ఉండాలి. మాకు నువ్వు నాయకుడు కావాలి. నేను రోమ్ నగరానికి వెళుతున్నాను. నేనిప్పుడు ముందుగా జెరూసలేంకి తిరిగి వెళ్లి మళ్ళీ రోమ్కి రావాలి. మీరు రోమ్కి వెళ్ళడం కుదరదు. అక్కడ యూదులకు ప్రవేశం లేదు. ఏమిటి? క్లాడియస్ మమ్మల్ని దేశంలో యూదులందరినీ బహిష్కరించాడు. అందుకే మేము ఇక్కడున్నాం. అక్కడ యూదులు లేరు. నీవు రోమ్ నగరానికి వెళ్ళలేవు పౌల్. నేను జెరూసలేంకి వెళుతున్నాను. అక్కడ నాకేం జరగనున్నదో నాకే తెలియదు. ప్రతి నగరంలోనూ అపవిత్రాత్మ నాకు కారాగార వాసాన్ని సిఫార్సు చేస్తోంది. ఇంకా ఉరిశిక్షలు నా కోసం ఎదురు చూస్తున్నాయి. అయినా నా జీవితం ఏమైపోయినా నేను పట్టించుకునేది లేదు. నేను నా కర్తవ్యాన్ని నిర్వహించి తీరాలి. ఆ ప్రభువు యేసు నుంచి నాకు చెప్పబడిన సువార్తను నేను దేవుడి దయతో అందరికీ చేర్చగలగాలి. గుర్తుంచుకోండి, ఒకవేళ నేను మానవులు దేవతల తరఫున మాట్లాడితే, ప్రేమలేని వాడినైతే, నేనొక గణగణం రోగే గంటనవుతాను. ఇంకా నాకు భవిష్యత్తుని చెప్పగల శక్తి ఉండి అన్ని రహస్యాలను, అన్ని విషయాలను తెలుసుకోగలిగితే, దేవుడిపై నాకెంత విశ్వాసం ఉన్నా నేను అడవుల్లోకి వెళ్లిపోయేవాణ్ణి. కానీ నాలో ప్రేమ లేకపోతే నేననే వాణ్ణి లేనే లేను.
ఆమె మన మీద ఒక నేరాన్ని ఆరోపించాలని చూసింది. ఇంకా ఈ నగరాన్నంతా తన వశం చేసుకుంది. అందుకే మనమంతా బంధించబడ్డాం. నియమం, నియమమే పాపం. మీకు అర్థమైందా? నియమాల వల్లనే మనిషి నిషేధించబడిన పనులను చేయాల్సి వస్తోంది. నేను ప్రయత్నించాను, అయితే మరొకసారి ప్రయత్నిస్తాను. సరే కూర్చో, దీన్ని అక్కడ పెట్టు. అక్కడ? అవును. కృతజ్ఞతలు. మంచిది. నీవు మోసెస్ ధర్మానికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్నావనే వదంతులు వస్తున్నాయి. వదంతులా? నేను ధర్మాన్నెప్పుడు తిరస్కరించలేదు జేమ్స్. మనం క్రీస్తు వచ్చేంత వరకు జీవించి ఉండాలి. కానీ మనం ఇంకెంతో కాలం బతకలేమనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రేమ ద్వారా వాళ్లకి మన దేవుడి మీద విశ్వాసం కలిగేలా చేయాలి. అది యూదులకు చాలా కష్టమైన విషయం. వాళ్ళు ధర్మాన్ని అంటిపెట్టుకుని పెరిగిన వాళ్ళు పావుల్. అవును, నాకు తెలుసు. రేపు, ఈరోజు, ఈరోజు కొంతమంది 7 రోజుల పరిశుద్ధ దీక్షను వహించి ఉన్నారు. నాకు తెలిసి నీవు వాళ్లతో కలిస్తే బాగుంటుంది. వాళ్లతో కలిసి వాళ్ళ ఆచారాలను పాటించు, ప్రార్థించు, నీ జుట్టు కత్తిరించుకో. అప్పుడు ప్రతి ఒక్కరూ నీ గురించి వాళ్ళు చెప్పింది నిజమేనని నమ్ముతారు. అందువల్ల నీవు నీ ధర్మాన్ని ఆచరించిన వాడు అవుతావు. నా జుట్టు కత్తిరిస్తావా? దేవుడి కోసం ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి కోసం ఓ చిన్న త్యాగం చేయలేవా? జేమ్స్, నేను కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. త్వరలోనే నేను నా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తాను. కానీ నేను నీతో ఏకీభవిస్తాను. నేను ధర్మాన్ని అనుసరిస్తున్నానని వాళ్ళకి తెలియడం చాలా ముఖ్యం. ఎక్కడికి వెళ్తావు? రోమ్కి. భూమి అంచుల వరకు వెళ్తాను. సౌల్ మరణించాడని నువ్వు నాతో అబద్ధం చెప్పావు. అతను రాళ్లతో కొట్టబడి చావడం నీ సైనికులే చూశారు. ప్రస్తుతం అతను ఆలయంలో ఉండటం నేను చూశాను. ఎలా? అతన్ని చంపు. ఎందుకు? నువ్వు అతని న్యాయ నిర్ణేతవు కావు. నేను దేవుడి సేవ చేసే ప్రవక్తను. నువ్వు మనుషులను చంపి దేవుడి సేవ చేయమనలేదు. నేను దేవుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవాడిని ఎమానుయేల్. అది ఇక్కడ కాదు, ఆలయంలో కాదు, నేను అనుమతించను. ఇది దేవుడు సేవించడం కాదు, అంతా నీ కోపాన్ని, అసూయని కనబరచడమే. ఇజ్రాయెల్ ప్రజలారా, ఈ మనిషే మనందరికీ వ్యతిరేకంగా మారుస్తున్నాడు, మన ధర్మాలను వ్యతిరేకిస్తున్నాడు. ఇతను ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తున్నాడు. ఎందుకు ఇతను శిక్షిస్తున్నారు? ఇతను దేవుని ధర్మాన్ని ధిక్కరించాడు. అతను ఏ ధర్మాన్ని ధిక్కరించలేదు. అతను ధర్మాన్ని ధిక్కరిస్తే అతను నేరాలను విచారించాలి. మీ ఇష్టానుసారంగా అతన్ని చంపే అధికారం మీకు లేదు. ఇది యూదులకు సంబంధించిన విషయం. యూదులు కూడా రోమన్ నుంచి వచ్చిన జాతే. ఈ దేశంలో నేనే రోముని. అతన్ని మాకు అప్పగించు. అతన్ని తీసుకురండి. సేనాధిపతి, సేనాధిపతి, నా ఆజ్ఞను తక్షణమే పాటించు. అతన్ని తీసుకురండి.
నిన్నేం చేయమంటావు యూథుడా? చంపేయండి. ఎందుకు? ఇతను రోమనే భయపెడుతున్నాడు. ఇతను ఒక్క మనిషా? ఇతను నజారత్ యేసుని అనుసరించి ఒక మతవర్గాన్ని నడిపిస్తున్నాడు. యేసు సిలువ వేయబడ్డాడే, మళ్లీ బ్రతికొచ్చాడని ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు ఎలా ప్రచారం చేసినా నాకు అభ్యంతరం లేదు. వీళ్ళు రోమికి వ్యతిరేకంగా విప్లవం లేవదీస్తున్నారు. ఇది నిజమా? రోముకి వ్యతిరేకంగా విప్లవం లేవదీస్తున్నావా? ఇతను అమాయకుడు, చంపేయండి అతన్ని. ఇతన్ని ఏం చేయాలో నిర్ణయించాల్సింది నేను, నువ్వు కాదు. ఈ మనిషిని చంపాల్సిన అవసరం లేదు. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందుకు కొరడా దెబ్బలు తినాలి. సరే, మంచిది, కొట్టండి. నేను ఒక రోమన్ పౌరుణ్ణి. నువ్వు ఇప్పుడేమన్నావు? నేను పుట్టుకుతున్న రోమన్ పౌరుణ్ణి. రోమన్ పౌరుడు అంటున్నాడు? అతన్ని చంపాలని చూస్తున్నావా మూర్ఖుడా? అతను లోపల తీసుకురండి. కాబట్టి నేను అతన్ని మీ ముందు హాజరుపరిచాను. ప్రజలందరూ అతన్ని చంపాలనుకుంటున్నారు. నేను దానికి అనుమతించలేదు, ఎందుకంటే ఇతను ఒక రోమన్ పౌరుడు. పెరిగింది యూదునిగా, కానీ రోమనుడు. మీరే ఇతనికి తగిన శిక్ష నిర్ణయించగలరని మీ ముందు హాజరుపరిచాను. సోదరులారా, నేను యేసుని కలిసిన రోజు దగ్గర నుంచి నేను పరిశుద్ధాత్మతో జీవిస్తున్నాను. దైవ దోషణ, వాడిని రోడ్డు మీద కొట్టండి. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. మీరిక్కడ సమావేశమైంది నన్ను న్యాయానుసారం విచారణ చేయడానిక, లేక నన్ను విచారణ చేయకుండా శిక్షించడానిక? సౌల్, నీవు ప్రధాన యాజకుడితో మాట్లాడుతున్నావని మర్చిపోకు. నువ్వు ధర్మాన్ని అనుసరిస్తే నీకిక్కడ మేలు జరుగుతుంది. ధర్మం ఏం చెప్పిందంటే, నీవు నీ ప్రజల నాయకుణ్ణి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. కాబట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను. సోదరులారా, నేను ఒక యూదుణ్ణి. నేను మీలా ధర్మాన్ని అనుసరించిన వాడిని. నేను ఈరోజు మీ ముందు ధర్మం కోసం నిలబడలేదు, మళ్లీ బతుకుతాననే నమ్మకంతోనే మీ ముందు నిలబడి ఉన్నాను. అలా అని ఆ దేవుడు నాతో చెప్పాడు. ఆ దేవుడు నాతో చెప్పాడు. ఇది దైవ దూషణ. శాంతించండి, శాంతించండి. ఈ మనిషిలో ఏ తప్పు కనిపించలేదు. ఇతను ధర్మాన్ని అనుసరిస్తాడు. ఈ వ్యక్తి మోసెస్ ధర్మాన్ని అవమానిస్తున్నాడు. ఇతను ప్రేమను బోధిస్తాడు. దేవుడు ధర్మాన్ని బోధించాడు. ఇతను సహనాన్ని బోధిస్తాడు. విజయతను బోధించాడు. కోల్పోవద్దు. నీవు కేవలం నా గురించి జెరూసలేములో ప్రచారానికి వచ్చావు, కాబట్టి నీవి బాధల్ని భరించాలి. ఇంకా రోములో కూడా
ఈ మనిషి చావాలి. మనం ధర్మాన్ని అనుసరించి ఆ పని చేయలేకపోతే ధర్మాన్ని అతిక్రమించైనా ఆ పని చేయాలి. సోదరులారా, కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ధర్మం పనిచేయకపోవచ్చు. దేవుడు మనల్ని ఆ పనులకు ప్రేరేపిస్తాడు. దేవుడికి విషయం తెలుసు, సాలమన్కే తెలుసు. వాళ్లకు అలా ప్రవర్తించే ధైర్యం ఉంది, కాబట్టి మనము అలాగే. ఆ సౌల్ మరణించేంత వరకు నేను భోజనం చేయను, కనీసం నీళ్లు కూడా తాగను. మీరు నాకు తోడుగా ఉంటారా? నేను ఈరోజు ఉదయం నా పనికిమాల భర్త కోసం వంట చేయలేదు. ఎందుకని? అతను ఒట్టు పెట్టుకున్నాడు. అతను ఆ మూర్ఖుడు పౌల్ చచ్చేంత వరకు ఏమి తినడట తాగడట కూడాను. పౌల్ బతుకుండాలని కోరుకుంటున్నాను. ఏమి ఆ సౌందర్యం? యూదుడా, మేలుకో. ఇవాళ నీ ఉదయపు బలహారానికి ఒక అమ్మాయిని తీసుకొచ్చాం. అయితే ఈ పని వెంటనే చేయాలి. నా ఆజ్ఞ ప్రకారం ఇక్కడ ఇలారా, చెప్పు నీకేం కావాలి? పౌల్ చంపబడతాడు. యూదులు ఇదొక రహస్యమైన విషయం. రేపు అతన్ని సభకు తీసుకొచ్చినప్పుడు పౌల్ని హఠాత్తుగా దాడి చేసి చంపేస్తారు. ఈ విషయం నీకెలా తెలుసు? ఆడవాళ్ళు, తెలివైన వాళ్ళు. మంచిది, నేను అతన్ని ఈ రాత్రికే సిజేరియా పంపిస్తాను. నువ్వు వెళ్ళిపోయి ఈ విషయం ఇంకెవ్వరికీ చెప్పొద్దు. ఒక్క నిమిషం. నీకు నా ధన్యవాదాలు. రోమన్లు, నేను నా చిన్నప్పుడు ఒక పిల్లవాడిలా మాట్లాడేవాణ్ణి, పిల్లవాడిలా ఆలోచించేవాణ్ణి, పిల్లవాళ్ళ సాకులు చెప్పేవాణ్ణి. నేను పెరిగి పెద్దవాణ్ణి అయ్యాక నేను నా చిన్నతనానికి స్వస్తి చెప్పాను. అదే ఇప్పుడు అద్దంలో చూసుకుంటే నాకిప్పుడు కొన్ని విషయాలే గుర్తున్నాయి. అయితే నాకు గుర్తున్న విషయాల్లో ఇప్పుడు నేను ఎక్కువగా ఆచరించేవి దేవుడి మీద విశ్వాసము, నమ్మకము, ఇంకా ప్రేమ. ఈ మూడు మాత్రమే. కానీ అందులో గొప్పది ప్రేమ. పౌల్, ఒక వార్త. రాజుగారు మరణించారు. అది వార్త కాదు. ఇప్పుడు కొత్త రాజుగారు రాబోతున్నారు. అగ్రిప్ప, ఒక వారం రోజుల్లో నా నేరం విచారించడం జరుగుతుంది. ఎవరేం చెప్పదలుచుకున్నా ముందుకు రావచ్చు. మీ పేర్లేంటి? నన్ను పౌల్ అంటారు. నా పేరు అననీయాస్, జెరూసలేముకి ప్రధాన యాజకుణ్ణి. ఇతని నేరమేంటి యాజకుల గారు? ఈ మనిషి సౌల్ యూదుల జాతికి చెందినవాడు. ఇతను ప్రపంచమంతా విప్లవాలు రేపుతున్నాడు.
ఇజ్రాయెల్లో మాత్రమే కాకుండా దేశమంతా విప్లవాలు లేవదీస్తున్నాడు. ఇంకా ఇతను ఒక పనికిమాలిన జాతికి చెందిన వంచకుడైన నజారత్ యేసు మెస్సయా అని ప్రచారం చేస్తున్నాడు. ఇతను ఆలయాలను అగౌరవపరిచాడు, మోసెస్ ధర్మాలను ధిక్కరించాడు, రోముకు వ్యతిరేకంగా అల్లర్లు లేవదీశాడు. ప్రేమకి అంతం లేదు. మా యేసు జీవించి ఉన్నాడు. మెస్సయ్య వచ్చాడనే విషయాన్ని నమ్మడానికి మీరెందుకింత కష్టపడుతున్నారు? ఆయన తన గురించి ఈ ప్రపంచమంతా ప్రచారం చేయమని నన్ను ఆజ్ఞాపించారు. నేను ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాను. అది కాదని నేను మోసెస్ ధర్మాన్ని, ఈ ప్రవక్తల మాటల్ని పట్టించుకుంటే మెస్సయ్యకి అన్యాయం చేసిన వాణ్ణవుతాను. ఇంకా ఆయన చనిపోయి మళ్లీ బ్రతికి వచ్చిన మొదటి వ్యక్తి. ఆయన మన ప్రజలకు, ఇతర మతస్థులకు ఒక మార్గం చూపించాలనుకుంటున్నారు. నీవు నీ ఆలోచన శక్తిని కోల్పోయావు పౌల్. నీవు ఎక్కువగా నేర్చుకోవటం వల్ల నీకు పిచ్చి పట్టింది. నేను నిజం చెప్తున్నాను. మీరు యాజకుల మాటలు నమ్ముతారా? నువ్వు నన్ను కూడా క్రైస్తవుడిగా మార్చాలనుకుంటున్నావా పౌల్? మిమ్మల్ని మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఇతనిపై ఇంకా ఏమేమి నేరాలు ఆరోపించబడ్డాయి? నేను అసలెప్పుడూ దేవాలయాన్ని అగౌరవపరిచే విధంగా ప్రవర్తించలేదు. యూదుల నియమాలకు గాని, రాజుకు గాని, ప్రభువుకు గాని నేను ద్రోహం చేయలేదు. ప్రధాన యాజక, ఇతను చెరసాల్లో పెట్టడానికో లేక చంపడానికో ఇతనేం తప్పు చేయలేదే. రాజుగారి న్యాయసభకు పంపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. పంపిస్తారా? నువ్వు తప్పు చేశావు పౌల్. నువ్వు ఇప్పుడు రాజుగారి వద్దకు వెళ్లాలని వేడుకొనకపోతే నేను నిన్నిప్పుడే విడుదల చేసి ఉండేవాణ్ణి. అంటే నీకు నా న్యాయ నిర్ణయం మీద నమ్మకం లేదన్నమాట. ఒక విషయం చెప్పనా? మనిషి స్వతంత్రుడు కావడానికి ఎంతో దూరం ప్రయాణించాలి. మీ దేవుడు నీకు తోడుగా ఉండుగాక. నీ దుష్ప్రచారం చేయడానికి రోమ్ నుంచి మళ్ళీ తిరిగి రాకూడదు. రోమ్. రూబెన్, నీ ఆశయం వల్ల నువ్వు ఒక మనిషిని నాశనం చేశావు. మీకు నా ఆలోచన గురించి ఏమీ తెలియదు గమని. మీకు సౌల్ మీద ఉన్న ప్రేమ మిమ్మల్ని గుడ్డివాణ్ణి చేసింది. నీకు దేవుడి ఏళ్ల ఉన్న ప్రేమ, ఆయన మన ఆలోచనలు తెలుసుకోవడానికి ఎన్నో దారులున్నాయని తెలుస్తుంది. నాకు ఈ పునర్జన్మ మీద నమ్మకం ఉంది. దేవుడికి మన మనసులో ఏముందో తెలుసు. మనం ఏదో రోజున ఆయన ముందు నిలబడి మన జీవితం గురించి బదులు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు అతను సేవ చేయాలంటారు? పునర్జన్మలనేవన్నీ మీ అపోహాలే. యేసు అసలు మెస్సయ్యే కాదు. నేను కూడా యేసుని మెస్సయ్యని నమ్మడం లేదు. కానీ నువ్వు చేస్తుంది తప్పని తెలుసు. నీకు ఇజ్రాయెల్ పోడుకుండాల్సిన విశ్వాసం లేదు. పౌల్, పౌల్, ఇతను నాకు కావలసిన వాడు. నన్ను క్షమించు స్నేహితుడా. నువ్వు నన్ను క్షమించాలి. గర్వం అనేది చాలా తెలివి తక్కువ నేరం. ఓ, అంటే తెలివైన నేరాలు కూడా ఉంటాయా? పౌల్, నీవు నా ప్రాణం కాపాడావు. నువ్వు నన్ను కాపాడావు. దేవుడొక్కడే ఆ పని చేయగలడు. నువ్వు నాకు దేవుణ్ణి చూపావు. ధన్యురాలిని. గుర్తుంచుకో, మనకు ద్రోహం చేసిన వాళ్ళని మనం క్షమించాలని ఆ దేవుడు మనకు బోధించాడు. రూబెన్ నిన్ను ప్రేమించాడని నాకు తెలుసు. దేవుడు నన్ను రోమ్కి పిలిచాడు. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను మళ్ళీ తిరిగి రాను.
ఆయన నాతో ముందే చెప్పారు. భగవంతుడా, నువ్విలా అధైర్యపడకూడదు. నీవు చాలా ధైర్యవంతుడివి. నీవిక్కడ ఉండడం అవసరం. నేనక్కడే ఉండాలి. ఒక కఠినమైన అధికారి ఇవాళ నాకింకా కఠినమైపోయాడు. నిన్ను స్వర్గంలో కలుస్తాను. నేనక్కడ నీకోసం నీకు స్వాగతం ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకు? అతనిక మళ్ళీ తిరిగి రాడు. రోమ్కు వెళ్ళిపోయాడా? రాజుగారు నేను అతన్ని అణచడంలో విఫలమయ్యానని భావిస్తారు. నేను నిన్న అతన్ని చంపమన్నాను కదా. నీతో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ సురక్షితంగా ఉంటారు. దేవుడా, మమ్మల్ని కాపాడు. భగవంతుడా, నీవు నాకు తోడున్నావు. ఈ లోకంలో నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు భయం లేదు. అతని గురించి ఏం రాయబడిందంటే, అతని గురించి తెలియని వాళ్ళందరూ చూస్తారు, ఇంకా అతని గురించి వినని వారందరూ అర్థం చేసుకుంటారు.